Myself, K. Srilata, working as contract junior lecturer at Government Junior College, Pindiprolu, Khammam District. Intermediate education, vocational for agriculture crop production, first year students. So far, we are dealing with paper 1, that is principles of agricultural crop production. In agricultural crop production, today we are going to discuss with unit 3, that is tillage and tilth. In that unit 3, part 3, this consists of primary tillage implements, country plow, moldboard plow, disc plow. Pradhamika dukki, dvitiya dukki ani manam cheppukunnam kada, aa pradhamika dukki cheyadaniki upayoginche panikaralu. Aa parikarallo mukhyamaina vatini mooditi gurinchi manam ee roju telusukobothunnam. Enti adi? Deshavali. Modatidi country plow ante deshavali nagali leda కొయ్య నాగలి అని అర్థం. రెండోది మౌల్డ్ బోర్డ్ ప్లవ్, ఇనుప నాగలి. అదేవిధంగా డిస్క్ ప్లవ్, డిస్క్ నాగలి. ఇవన్నీ కూడా మీరు ఊర్లో ఆల్రెడీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యవసాయం చేసే చోట చూసే ఉంటారు, గమనించే ఉంటారు. వాటి యొక్క లాభాలు నష్టాలు, దేన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది మనము తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రాథమిక దుక్కి పరికరాలు. అంటే మొట్టమొదటిసారి పంట వేయడానికి ముందు మొట్టమొదటిసారి గట్టిగా ఉన్న భూమి ఉపరితలాన్ని చదును చేయడానికి లేదా పెకిలించడానికి మొదటిసారి దుక్కి చేయడానికి ఉపయోగించే పరికరాలని మనము ప్రాథమిక దుక్కి పరికరాలు అని అంటాము. అందులో మొదటిది కంట్రీ ప్లవ్, ప్రైమరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్ కంట్రీ ప్లవ్. ఇట్ ఈజ్ అన్ యానిమల్ డ్రాన్ ప్లవ్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, మిగిలిన వాటిలాగా కాకుండా ఇది ఓన్లీ వేటి ద్వారా పనిచేస్తుంది, పశువుల చేత మాత్రమే ఉపయోగించబడుతుంది. ఇట్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ బ్రేక్స్ ఇట్ ఓపెన్. ఇది భూమి లోపలికి చొచ్చుకొని పోతుంది, అదేవిధంగా భూమిలో ఉన్నటువంటి మట్టి అణువుల్ని కానీ మట్టి గడ్డల్ని కానీ విచ్ఛిన్నం చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఇట్ ఫార్మ్స్ వి షేప్డ్ ఫర్రోస్ విత్ 15 to 20 centimeters టాప్ విడ్త్ అండ్ 12 to 15 centimeters డెప్త్. ముఖ్యంగా ఇది భూమిలోకి చచ్చుకుపోయినప్పుడు ఏ విధంగా మనకి ఏ షేప్లో ఓపెన్ అవుతుంది భూమి అంటే, వి షేప్లో, వి ఆకారంలో మనకి భూమి అనేది ఒక ఫర్రో అంటే గుంటలాగా ఏర్పడడం జరుగుతుంది. ఈ బోదెలు అనేవి తయారు చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఎంత వెడల్పు ఎంత లోతు అంటే, 15 నుంచి భూమి పైపర్లోనేమో 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు వెడల్పు ఉంటుంది. లోపలికి చొచ్చుకుపోయే కొద్దీ 12 నుంచి 15 సెంటీమీటర్ల లోతు వరకు ఇది దున్నగలుగుతుంది. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ప్లవ్వింగ్ ఇన్ డ్రై ల్యాండ్, గార్డెన్ ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్స్. దీన్ని ముఖ్యంగా ఒక్కొక్క పరికరానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. కొన్నిటిని మనం గట్టిగా ఉన్న నేలల్లో మాత్రమే ఉపయోగిస్తాము, కొన్నిటిని బురద నేలల్లో ఉపయోగిస్తాము, కొన్నిటిని గార్డెన్స్ అట్లాంటి వాటిలో ఉపయోగించడం జరుగుతుంది. కానీ దేశవాళి నాగలి, కొయ్య నాగలి అనే దాన్ని మాత్రం మనము ప్రతి భూమిలో కూడా అనే రకమైన భూమిలో అయినా ఉపయోగించుకోవచ్చు దాన్ని దున్నడానికి. ముఖ్యంగా అది గట్టిగా ఉన్న నేల కానివ్వండి, బురద నేలలు కానివ్వండి, పంటల తోటలు ఉన్న నేలలు, ఎందులో అయినా మనం ఈ యొక్క దేశవాళి నాగలి లేదా కంట్రీ ప్లవ్ని ఉపయోగించుకోవచ్చు. ద సైజ్ ఆఫ్ ద ప్లవ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద విడ్త్ ఆఫ్ ద బాడీ అండ్ ద ఫీల్డ్ కెపాసిటీ ఈజ్ అరౌండ్ 0.4 hectares పర్ డే ఆఫ్ 8 hours. 8 గంటలు ఒక రోజులో 8 గంటలు పనిచేస్తే ఎంత ఎన్ని ఎకరాలు దున్నగలుగుతుంది అంటే 0.4 hectares. ఒక హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, దగ్గరకు 1 ఎకరం వరకు ఇది ఒక రోజులో. అంటే దీనివల్ల పశువులు ఎక్కువగా, ముందు మనం దీనిలో ఎక్కువ భూమిని దున్నాలి అనుకున్నప్పుడు మనం తీసుకునేటటువంటి ఎంచుకునేటువంటి పశువులకు కూడా శక్తి ఉండాలి, అదేవిధంగా కంటిన్యూస్గా అవి కూడా పనిచేయలేవు కాబట్టి రెస్ట్ కావాలి. కానీ దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఒక భూమిని ఒక 5-6 ఎకరాలు దున్నాలి అంటే కొంచెం ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది, నెమ్మదిగా పని జరుగుతుంది అన్నమాట, స్పీడ్గా అయ్యే అవకాశం తక్కువ. ద ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఇంక్లూడ్ షేర్, బాడీ, షూ, హ్యాండిల్ అండ్ బీమ్. ముఖ్యమైన భాగాలు దీంట్లో ఏంటంటే షేరు, బాడీ, మేడి అంటాం కదా మనం, ఇవన్నీ మీరు నాగల్ని ఆల్రెడీ చూసే ఉంటారు. షేర్ బాడీ దేహము, షూ హ్యాండిల్ పట్టుకునే హ్యాండిల్ ఉంటుంది, బీమ్ ఉంటుంది. ఎక్సెప్ట్ షేర్ ఆల్ అదర్ పార్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ వుడ్. కేవలం షేర్ అన్న పార్ట్ మాత్రమే ఐరన్తో చేసి ఉంటుంది, మిగిలిన పార్ట్ అంతా కూడా చెక్కతోనే తయారు చేయబడి ఉంటుంది. ఇన్ విలేజెస్ లోకల్ ఆర్టిజన్స్ మేక్ ద ప్లవ్ అండ్ సప్లై టు ద ఫార్మర్స్. మనం గ్రామాల్లో కనుక గమనించినట్లయితే వడ్రంగులు ఉంటారు కదా, వాళ్ళు ఈ యొక్క ప్లవ్ని వాళ్ళ దగ్గరలో దొరికే తుమ్మ చెట్లు అట్లాంటి వాటిని వేప చెట్ల కర్రతోటి ఈ యొక్క నాగలను తయారు చేసి రైతులకి సమకూరుస్తూ ఉంటారు.
దీస్ ప్లౌస్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కంట్రీ ప్లౌస్. ఈ నాగలనే మనము దేశవాళి నాగలి అని కూడా అంటాము, కొయ్య నాగలి అని కూడా అంటాము. ఇంగ్లీష్లో వచ్చేసి మనము ఇండిజీనియస్ ప్లౌ, కంట్రీ ప్లౌ అని అనడం జరుగుతుంది. పార్ట్స్ ఆఫ్ ఇండిజీనియస్ ప్లౌ, దీంట్లో ఉండే ముఖ్యమైన భాగాలు ఏంటి అంటే, మొదటిది షేర్. ఇట్ ఈస్ ద వర్కింగ్ పార్ట్ ఆఫ్ ద ప్లౌ అటాచ్డ్ టు ద షూ విత్ విచ్ ఇట్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ బ్రేక్స్ ఇట్ ఓపెన్. ఈ షేర్ అనేది ఏంటి అంటే, ఇది ముఖ్యంగా మనం ఎక్కడైతే ప్లవ్ అటాచ్ అయి ఉంటుందో షూకి, అనే షూ అనే భాగానికి ఇది అటాచ్ అయి ఉంటుంది. ఇది భూమిలోకి చొచ్చుకుపోతుంది అనమాట. ఈ షేర్ అనే భాగమే మనకి భూమిలోకి చొచ్చుకుపోయి భూమిని బ్రేక్ ఓపెన్ చేస్తుంది, అంటే భూమిని విచ్ఛిన్నం చేస్తుంది. పగల కొట్టడానికి ఉపయోగపడే భాగమే ఈ షేరు. ఇది షూ అనే భాగానికి అతుక్కొని ఉంటుంది. ఇట్ సపోర్ట్స్ అండ్ స్టెబిలైజెస్ ద ప్లవ్ ఎట్ ద రిక్వైర్డ్ డెప్త్. ఇదేం చేస్తుంది, ఈ షూ అనేది, ఈ షేర్ అనేది దీనికి అతుక్కొని ఐరన్తో చేయబడుతుంది. ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట ప్లవ్ని, నాగలి మొత్తాన్ని సపోర్ట్ చేస్తూ కావలసిన లోతులో దున్నడానికి దానికి సహాయం చేస్తూ ఉంటుంది ఈ షూ అనే పార్ట్. నెక్స్ట్ వచ్చేసి బాడీ, దేహము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బాడీ అన్నదానికి మనకి అన్ని భాగాలు కూడా అతుక్కొని ఉండడం జరుగుతుంది. షేర్ కానీ షో కానీ అన్నీ కూడా ఈ బాడీకి అతుక్కొని ఉంటాయి. ఇట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద ప్లవ్ టు విచ్ ద షో, బీమ్ అండ్ హ్యాండిల్ ఆర్ అటాచ్డ్. షేర్ అనేది మనకి షోకి అతుక్కొని ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి మిగిలిన అన్ని పార్ట్స్, బీమ్ కానివ్వండి, హ్యాండిల్ మనం పట్టుకునే మేడి, అది అన్నీ కూడా దేనికి అతుక్కొని ఉంటాయి, దేహం, ఈ బాడీకి అతుక్కొని ఉండడం జరుగుతుంది. ఇన్ కంట్రీ ప్లౌస్ బోత్ బాడీ అండ్ షూ ఆర్ మేడ్ ఇన్ ఏ సింగిల్ పీస్ ఆఫ్ వుడ్. దేశవాళి నాగల్లో మీరు గమనించినట్టయితే టోటల్ దేహము మరియు ఈ షూ అనేవి రెండు కూడా ఒక కర్రతోనే, ఒకటే సింగిల్ పార్ట్ ఆఫ్ వుడ్, ఒక చెక్క భాగంలోనే తయారు చేయబడి ఉంటాయి. నెక్స్ట్ది బీమ్. ఇట్ ఈస్ ఎ లాంగ్ వుడెన్ పీస్ విచ్ కనెక్ట్స్ ద మెయిన్ బాడీ ఆఫ్ ద ప్లౌ టు ద యోక్. ఇది బీమ్ అనేది ఏంటి అంటే, మనకి ఒక పొడవైన చెక్క, ఇది దేన్ని కనెక్ట్ చేస్తుంది అంటే బాడీని, అదేవిధంగా యోక్ అనే భాగాన్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కంట్రీ ప్లౌ డయాగ్రామ్ని గమనించవచ్చు. ఇది దాదాపు అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వ్యవసాయదారుల దగ్గర గమనించే ఉంటారు. దీన్ని మనం చెక్క నాగలి, దేశవాళి నాగలి అని కూడా చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ భాగాన్ని మనము షో అనడం జరుగుతుంది. ఈ షో నుంచి ఇక్కడ ఈ షేర్ అనేది, ఈ మిగిలిన భాగం అంతా కూడా మనకి వుడ్తోనే తయారు చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ షేర్ అన్న భాగం మాత్రమే, షేర్ పాయింట్, ఈ పాయింట్ ఈ ట్రయాంగిల్లో ఉంది కదా, ఇది మాత్రమే మనకి భూమిలోకి చొచ్చుకుపోయే భాగము. ఇది ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టు ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక సింగిల్ వుడ్తోనే కనెక్ట్ చేయబడి ఉంటాయి ఈ బాడీ అండ్ షో. ఇవి రెండు చూస్తే మీరు ఒకటే కర్రని ఇలా వి షేప్లో మనకి చెక్కి తయారు చేసి ఇస్తారనమాట. దీని నుంచి ఈ బాడీ నుంచి పోల్ షాఫ్ట్, ఇక్కడికి మనం ఆవుల్ని కడతాం కదా, ఇటువైపు పోల్ షాఫ్ట్కి అడ్డంగా ఆవుల్ని కట్టడం జరుగుతుంది. దీని నుంచి ఒక తాడు కనెక్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ పైన హ్యాండిల్, దీన్ని మనం మేడి అంటాం అనమాట. ఈ హ్యాండిల్ని పట్టుకొని దాన్ని భూమి లోపలికి మనకు కావలసిన వరుస దగ్గరలో పెట్టి లోపలికి రైతు చొప్పిస్తూ భూమిని దున్నడం అనేది జరుగుతుంది. ఇది దేశవాళి నాగలి యొక్క పటం అనమాట. హ్యాండిల్, ఏ వుడెన్ పీస్ వర్టికల్లీ అటాచ్డ్ టు ద బాడీ టు ఎనేబుల్ ద ఆపరేటర్ టు కంట్రోల్ ద ప్లౌ వైల్ ఇట్ ఈస్ వర్కింగ్. ఏదైతే మనం దున్నేటప్పుడు రైతు పట్టుకొని బాడీ పార్ట్ని, అదేవిధంగా ఆవుల్ని కూడా కంట్రోల్ చేయడానికి అతని చేతిలో ఉండేదాన్ని మనం హ్యాండిల్ అని అంటాము. ఇన్ ఈచ్ స్టేట్ ఫార్మర్ యూజ్ ఇండిజినస్ ప్లౌస్ ఆఫ్ దేర్ ఓన్ మేక్. ఎప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఫార్మర్స్ వాళ్ళ సొంత గ్రామంలో తయారు చేసిన దేశవాళి నాగల్ని ఉపయోగిస్తూనే ఉంటారనమాట. ఆపరేషనల్ అడ్జస్ట్మెంట్స్ అంటే దున్నేటప్పుడు మనం ఏ విధమైన అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే, లోయరింగ్ ఆర్ రైజింగ్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద బీమ్ విత్ రెస్పెక్ట్ టు ద ప్లవ్ బాడీ రిజల్ట్స్ ఇన్ అన్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ద షేర్ యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ద హారిజాంటల్ సర్ఫేస్ విచ్ ఇన్ టర్న్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద డెప్త్ ఆఫ్ ద ప్లవింగ్. మనం దున్నేటప్పుడు ఏం చేయాలంటే, బీమ్ ప్లవ్ బాడీ ఉంది కదా, దాని యొక్క బీమ్ బాడీకి షేర్కి మధ్య ఉన్న యాంగిల్ వి టైప్లో ఉంది కదా, వి ఆకారంలో ఉంది కదా, ఆ యాంగిల్ని మనం పెంచుతున్న కొద్దీ మనకి డెప్త్ అనేది పెరుగుతూ, నాగలతో దున్నే డెప్త్ పెరుగుతూ ఉంటుంది. ఆ డెప్త్ మనం తగ్గిస్తున్నప్పుడు ఆ నాగలతో దున్నే డెప్త్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అది యొక్క మన షేరు అదేవిధంగా ఈ యొక్క బాడీ యాంగిల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. చేంజింగ్ ద లెంత్ ఆఫ్ ద బీమ్ బిట్వీన్ ప్లవ్ బాడీ అండ్ యోక్ ఆఫ్ ద యానిమల్స్ విల్ ఆల్సో ఆల్టర్ ద డెప్త్ ఆఫ్ ప్లవింగ్. ఈ
బీమ్ కి అదే విధంగా ప్లవ్ బాడీకి మధ్య ఉన్నటువంటి లెంత్ పొడవును తగ్గించడం కూడా మనము లియోక్ ఆఫ్ ది యానిమల్స్ యానిమల్స్ ని పట్టుకొని ఉండే పొడవు ఉంటుంది కదా థ్రెడ్ దారం ఉంది కదా అక్కడ మనము ఈ యొక్క డెప్త్ ని లెంత్ ని తగ్గించడం పొడవును తగ్గించడం వల్ల కూడా డెప్త్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది రెడ్యూసింగ్ ద బీమ్ లెంత్ విల్ డిక్రీజ్ ద డెప్త్ ఆఫ్ కట్ అండ్ వైస్ వర్సా మనము బీమ్ లెంత్ ని తగ్గిస్తే డెప్త్ తగ్గుతుంది అదే విధంగా బీమ్ లెంత్ ని పెంచితే డెప్త్ అనేది పెరుగుతుంది అది దేశవాళీ నాగలి దానిలో ఉన్నటువంటి ముఖ్యమైన భాగాలు పనిచేసే విధానము నెక్స్ట్ వచ్చేసి మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ఇనుప నాగలి అంటాం దీన్ని మౌల్డ్ బోర్డ్ ప్లవ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ అండ్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ టు బి ద ఇంపార్టెంట్ టిల్లేజ్ ఇంప్లిమెంట్ మామూలుగా ఇది చాలా పురాతనమైన వ్యవసాయ పరికరము అన్ని ప్రాంతాల్లో కూడా బాగా ఎక్కువగా ఉపయోగించబడే అదేవిధంగా ముఖ్యమైన వ్యవసాయ పరికరంగా పరిగణించబడేటటువంటి ఒక పరికరం ఏంటిది అంటే ఇనుప నాగలి ప్లవ్వింగ్ అకౌంట్స్ ఫర్ మోర్ ట్రాక్షన్ ఎనర్జీ దాన్ ఎనీ అదర్ ఫీల్డ్ ఆపరేషన్ మిగిలిన అన్ని పనులు మనం ఎరువులు వేయడం కానివ్వండి మందు తర్వాత పురుగు మందులు కొట్టడం కానివ్వండి కలుపు తీయడం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా తేలిక శ్రమతో తగ్గుద్ది కానీ దున్నడం అనేది చాలా ఎక్కువ శ్రమతో కూడుకున్న పని మిగిలిన అన్ని పనులతో పోల్చుకుంటే వ్యవసాయంలో చేసే మిగిలిన అన్ని పనులతో పోల్చుకుంటే ఇది చాలా కష్టమైన పని మౌల్డ్ బోర్డ్ ప్లౌస్ ఆర్ అవైలబుల్ ఫర్ యానిమల్స్ పవర్ టిల్లర్ అండ్ ట్రాక్టర్ ఆపరేషన్ ఇందాక మనం చెప్పుకునే దేశవాళీ నాగల్ని మనం కేవలం యానిమల్స్ సహాయంతోనే ఉపయోగించగలం కానీ ఈనుప నాగల్ని మనము పశువులతో ఉపయోగించవచ్చు ఉంటాయి అదేవిధంగా పవర్ టిల్లర్తో ఉపయోగించే ఉంటాయి అదేవిధంగా ట్రాక్టర్తో కూడా ఉపయోగించేవి ఉంటాయి వైల్ వర్కింగ్ ఏ మౌల్డ్ బోర్డ్ ప్లౌ డస్ ఫోర్ జాబ్స్ నేమ్లీ పని చేసేటప్పుడు మౌల్డ్ బోర్డ్ ప్లౌ ప్రధానంగా నాలుగు రకాల విధులు నిర్వహిస్తుంది ఏంటిది అంటే కటింగ్ ద ఫర్రో స్లైస్ ముందుగా మనకి కావాల్సిన వరుసని కట్ చేయడము లిఫ్టింగ్ ద ఫర్రో స్లైస్ కట్ చేసిన తర్వాత ఆ భూమిని ఆ మట్టిని లిఫ్ట్ చేస్తుంది అనమాట ఇన్వర్టింగ్ ద ఫర్రో స్లైస్ ఆ పైకి లిఫ్ట్ చేసిన ఫర్రో స్లైస్ ఏమైంది పైన ఉన్నటువంటి భూమి పొర కిందికి కింద ఉన్నటువంటి భూమి పొర పైకి వచ్చినట్టు దాన్ని తిరగవేస్తుంది మట్టిని ఏమొస్తుంది తిరగవేస్తుంది అండ్ పల్వరైజింగ్ ద ఫర్రో స్లైస్ అదేవిధంగా దాన్ని గుల్లబరుస్తుంది ముందుగా మట్టిని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని కింది పొరలు పైకి పైకి పొరలు కిందికి వచ్చినట్టు తిరగవేసి అది మొత్తం గుల్లబారే విధంగా కూడా ఈ యొక్క మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ముఖ్యంగా నాలుగు రకాల పనులని నిర్వహించడం జరుగుతుంది టూ బాటమ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ట్రాక్టర్ విత్ టూ బాటమ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ల్యాండ్ ప్లవ్డ్ బై ఏ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ ముఖ్యంగా కాంపోనెంట్స్ ఏమేమి భాగాలు ఉంటాయి అంటే యానిమల్ రన్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ కన్సిస్ట్ ఆఫ్ ముఖ్యంగా పశువుల చేత ఉపయోగించబడే దాంట్లో ప్లవ్ బోటం ఉంటుంది అదేవిధంగా బీమ్ ఉంటుంది హై బ్రాకెట్ ఆర్ స్లీవ్స్ అనేవి ఉంటాయి అదే ట్రాక్టర్ రన్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్లో ఏమి ఉంటాయంటే ప్లవ్ బోటం దున్నే భాగము బీమ్ ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఫ్రేము పిచ్ ఫ్రేము అని రెండు రకాలుగా ఉంటాయి ఏదైతే మనం లోతుని అడ్జస్ట్ చేయడానికి వరుసల మధ్య దూరాన్ని అడ్జస్ట్ చేయడానికి మనకి ఇక్కడ మెయిన్ ఫ్రేము పిచ్ ఫ్రేము అని రెండు అదనపు భాగాలు ఉండడం జరుగుతుంది నెక్స్ట్ ది ప్లవ్ బాటమ్ ద పార్ట్ ఆఫ్ ద ప్లవ్ విచ్ యాక్చువల్లీ కట్స్ లిఫ్ట్స్ పల్వరైజెస్ అండ్ త్రూ ద సాయిల్ అవుట్ ఆఫ్ ద ఫర్రో ఏదైతే ప్లవ్ బాటమ్ అనేది ఏంటిది మనకి భూమిలోకి చొచ్చుకుపోయే భాగాన్ని మనం ఏమంటాం ప్లవ్ బాటమ్ అంటాము ఇది ముఖ్యంగా ఏం పనులు చేస్తుంది అంటే మనకి భూమిని కట్ చేస్తుంది భూమి భాగాన్ని లిఫ్ట్ చేస్తుంది అదేవిధంగా గుల్లబరచడం అనేది ప్రధాన పనులు చేసేదే మనకి ఈ ప్లవ్ బోట ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ దోస్ పార్ట్స్ నెసెసరీ ఫర్ ద రిజిడ్ స్ట్రక్చర్ రిక్వైర్డ్ టు కట్ లిఫ్ట్ టర్న్ అండ్ ఇన్వర్ట్ ద సాయిల్ దీంట్లో ముఖ్యంగా ఉన్న పార్ట్స్ దేనికి పని చేస్తున్నాయంటే భూమిని కట్ చేసి లిఫ్ట్ చేసి గుల్లబరచడానికి పనికి వస్తాయి అన్నమాట పార్ట్స్ ఆఫ్ ద మౌల్డ్ బోర్డ్ ప్లవ్ బాటమ్ ఈ ప్లవ్ బాటంలో ఉండేటటువంటి మళ్ళీ పార్ట్స్ ఏంటి అంటే షేర్ మౌల్డ్ బోర్డ్ ల్యాండ్ సైడ్ ఫ్రాగ్ అండ్ టైల్ పీస్ నా ముఖ్యంగా ఐదు భాగాలు ఉంటాయి మొదటిది షేర్ రెండోది మౌల్డ్ బోర్డు మూడోది ల్యాండ్ సైడ్ ఫ్రాగ్ టైల్ పీస్ తో ఒక భాగము ఇలా ఐదు భాగాలు ఇందులో ఉంటాయి అన్నమాట షేర్ ల్యాండ్ సైడ్ మౌల్డ్ బోర్డ్ ఆర్ బోల్టెడ్ టు ద ఫ్రాగ్ విచ్ ఈస్ అన్ ఇర్రెగ్యులర్ పీస్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఇనుముతో తయారు చేయబడినటువంటి ఈ ఫ్రాగ్ అనే భాగానికి షేర్ ల్యాండ్ సైడ్ మౌల్డ్ బోర్డ్ ఈ మూడు భాగాలు కూడా దేనికి అతుక్కొని ఉంటాయి ఈ యొక్క ఇనుపతో తయారు చేయబడిన ఫ్రాగ్ అనే భాగానికి అతుక్కొని ఉంటాయి కాంపోనెంట్స్ ఆఫ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్లోని ఇవి కాంపోనెంట్స్ అనమాట రెండోది ఏంటిది షేర్ ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ద ప్లవ్ బాటమ్ విచ్ పెనిట్రేట్స్ ఇన్ టు ద సాయిల్ అండ్ మేక్స్ ఎ హారిజోంటల్ కట్ బిలో ద సర్ఫేస్
షేర్ ఏంటి, ప్లవ్ బాటమ్ అనేది మనం కట్ చేసిన దాన్ని లిఫ్ట్ చేసి పల్వరైజ్ చేస్తూ ఉంటుంది. షేర్ అనేది ఏంటంటే భూమిలోకి చొచ్చుకొని పోతూ పోయే భాగాన్ని మనము షేర్ అని అంటాం. దీనివల్ల ఏమవుతుంది, భూమిలో మనకి ఒక కట్, హారిజాంటల్ కట్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మౌల్డ్ గుడ్, ఇట్ ఈస్ ద కర్వ్డ్ పార్ట్ ఆఫ్ కర్వ్డ్ పార్ట్ విచ్ లిఫ్ట్స్ టర్న్స్ అండ్ పల్వరైజెస్ ద సాయిల్ స్లైస్. ఇది ఒక మిలితిరగబడిన భాగము. దీని ద్వారా ఏమవుతుందంటే మనకి కట్ చేయబడిన భూమి మట్టి భాగం అంతా కూడా పల్వరైజ్ చేయబడి తిరగవేయబడుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఈ భాగాన్ని మనం మౌల్డ్ బ్లోడ్, దీని కింద ఉన్న భాగాన్ని షేరు. ఈ షేర్ అనే భాగం భూమిలోకి చొచ్చుకుపోతుంది. ఇలా చొచ్చుకుపోయినప్పుడు ఈ మట్టిని ఈ మౌల్డ్ బ్లోడ్ అనే భాగం తిరగవేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం పట్టుకోవడానికి హ్యాండిల్ ఉంది, హ్యాండిల్ కనెక్ట్ అయ్యి బీమ్ అనే భాగం ఉంటుంది. ఇక్కడ అడ్జస్టింగ్ స్లీవ్స్ ఉన్నాయి. అడ్జస్టింగ్ అంటే మనం లోతును కానివ్వండి, వరుసల మధ్య దూరాన్ని కానివ్వండి అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ అడ్జస్టింగ్ స్లీవ్స్ అనేవి ఏర్పాటు చేయబడి ఉంటాయి. వీల్ కూడా, ఒక చక్రం కూడా ఉంటుంది. ల్యాండ్ సైడ్, ఇట్ ఈస్ ద ఫ్లాట్ ప్లేట్ విచ్ ప్రెసెస్ అగెయిన్స్ట్ ద ఫర్రో వాల్ అండ్ ప్రివెంట్స్ ద ప్లవ్ ఫ్రమ్ లాటరల్ స్వింగింగ్. ఈ ల్యాండ్ సైడ్ అనేది ఏం చేస్తుంది, ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట ఫర్రో వాల్కి అగెయిన్స్ట్ గా. ఎక్కడైతే మనకు ఫర్రో ఓపెన్ అవుతుంది కదా, దానికి వ్యతిరేక దిశలో దీన్ని ప్రెస్ చేస్తూ ఉండడం వల్ల లాటరల్ స్వింగింగ్ వెనక్కి ముందుకు కాకుండా ఉంటుంది. ద రేర్ పార్ట్ ఆఫ్ ల్యాండ్ సైడ్ ఈస్ కాల్డ్ హీల్ విచ్ స్లైడ్స్ ఆన్ ద బాటమ్ ఆఫ్ ద ఫర్రో. ఫ్రాగ్, ఇట్ ఈస్ ద పార్ట్ టు విచ్ షేర్ ల్యాండ్ సైడ్ అండ్ మౌల్డ్ బోర్డ్ ఆర్ అటాచ్డ్. ఫ్రాగ్ అనే దానికి ఏమేమి కనెక్ట్ అయి ఉంటాయి, షేరు, ల్యాండ్ సైడ్, మౌల్డ్ బోర్డ్ అనే మూడు భాగాలు కూడా ఈ యొక్క ఫ్రాగ్ అనే భాగానికి కనెక్ట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్ ది టెయిల్ పీస్, ఇట్ ఈస్ అన్ అడ్జస్టబుల్ ఎక్స్టెన్షన్ విచ్ కెన్ బి ఫాస్టెండ్ టు ద రేర్ ఆఫ్ ద మౌల్డ్ బోర్డ్ టు హెల్ప్ ఇన్ టర్నింగ్ ద ఫర్రో స్లైస్. మనం ఏదైతే భూమిని దున్నిన తర్వాత వచ్చిన భూభాగాన్ని తిరగవేయడానికి ఉపయోగపడేదాన్ని మనము ఈ యొక్క టెయిల్ పీస్ తోక భాగంతో చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడికి మనకి మౌల్డ్ బోర్డ్ ఇనుప నాగలి అనేది అయిపోయింది. ఇనుప నాగలి, ఇనుప నాగల్లోని భాగాలు ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ది డిస్క్ ప్లవ్, డిస్క్ నాగలి అని అంటారు. ఇట్ ఈస్ ఎ ప్లవ్ విచ్ కట్స్ టర్న్స్ అండ్ ఇన్ సమ్ కేసెస్ బ్రేక్స్ ద ఫర్రో స్లైసెస్ బై మీన్స్ ఆఫ్ సపరేట్లీ మౌంటెడ్ లార్జ్ స్టీల్ డిస్క్. మిగిలిన రెండు దేశవాళీ నాగలి, ఇనుప నాగలి లాగానే డిస్క్ నాగలి కూడా మనము ప్రథమ దుక్కి చేయడానికి ప్రాథమిక దుక్కి పరికరంగానే ఉపయోగిస్తాము. ఇందులో వచ్చేసి మనకి డిస్క్ లాగా అంటే రౌండ్గా గుండ్రంగా ఉన్నటువంటి డిస్క్ షేప్లో ఉన్నటువంటి స్టీల్ ప్యాడ్స్ని ఉపయోగించి కేవలం ట్రాక్టర్ సహాయంతో మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇంత ముందు పరికరాల్లాగా మనకి పవర్ టిల్లర్తో కానీ లేదంటే మనం పశువులతో కానీ దీన్ని ఉపయోగించలేము, కేవలం ట్రాక్టర్తో మాత్రమే దీన్ని ఉపయోగించడానికి వీలు ఉంటుంది. ఎ డిస్క్ ప్లవ్ ఈస్ డిజైన్డ్ విత్ ఎ వ్యూ టు రెడ్యూస్ ఫ్రిక్షన్ బై మేకింగ్ ఎ రోలింగ్ ప్లవ్ బాటమ్. కింద భాగంలో ఉన్నటువంటి ఆ డిస్కులు అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట, మనం దాన్ని కింది భాగాలు రోల్ అయ్యే విధంగా ఉంటాయి. దాన్ని భూమిలోకి చొప్పించి మనం గట్టిగా ఉన్న ఎక్కడైతే మనం ఇనుప నాగల్ని చొప్పించలేనివి బాగా గట్టిగా ఉన్న భాగాలు ఎక్కువ ప్రాంతాన్ని తక్కువ సమయంలో దున్నాలి అనుకున్నప్పుడు మనం ఈ డిస్క్ ప్లవ్ని ఉపయోగించవచ్చు అనమాట ఎఫెక్టివ్గా. ఏ డిస్క్ ప్లవ్ వర్క్స్ వెల్ ఇన్ ద కండిషన్స్ వేర్ మౌల్డ్ బోర్డ్ ప్లవ్ డస్ నాట్ వర్క్ సాటిస్ఫాక్టరీలీ. నేను చెప్పినట్లుగా ఎక్కడైతే మనకి ఇనుప నాగలి అనేది పూర్తిగా మనం ఉపయోగించినా కూడా భూమి అనేది మెత్తబడదు, అట్లాంటి ప్రాంతాల్లో గట్టిగా బాగా గట్టిగా ఉన్న నేలల్లో ఈ యొక్క డిస్క్ ప్లవ్ ఉపయోగించి మనం మెత్తటి దుక్కిని చేసుకోవచ్చు. కన్స్ట్రక్షనల్ ఫీచర్స్, ఇది మనకి డిస్క్ ప్లవ్ యొక్క డయాగ్రామ్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇది ఒక మెయిన్ ఫ్రేమ్. ఇక్కడ మీరు అడ్జస్టింగ్ లీవర్, ప్రతిదానికి కూడా మనకి ప్రకృతి దర్శించడానికి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వీటిని అడ్జస్ట్ చేసుకొని మనము డెప్త్ని అదేవిధంగా లోతుని అదేవిధంగా వరుసకి వరుసకి మధ్య కావాల్సిన దూరాన్ని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి స్ప్రింగ్, అవి కిందికి పైకి ఆ స్లైడ్స్ మూవ్ అవడానికి స్ప్రింగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఫర్రో వీల్స్, ఇవి డిస్క్లు అనమాట, గుండ్రంగా ఉన్నవి. వీటివి భూమిలోకి చొచ్చుకుపోయి మట్టి అంతా కూడా తిరగవేస్తూ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్క్ ప్లవ్, ఏ డిస్క్ ప్లవ్ కెన్ బి ఫోర్స్డ్ టు పెనిట్రేట్ ఇన్ టు ద సాయిల్ విచ్ ఇస్ టూ హార్డ్ అండ్ డ్రై. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ డిస్క్ ప్లవ్ను ఎక్కడ ఉపయోగిస్తారు అంటే బాగా గట్టిగా ఉన్న నేలలు, గూడు భూములు, ఎక్కడైతే మనం పశువుల తేట. ఎందుకంటే మిగిలిన అన్ని పనులతో పోలిస్తే భూమిని దున్నడం అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. దాన్ని మనము ఎటువంటి నేలలు కంటిన్యూస్గా పంటలు పండిస్తున్న నేలలు అనుకోండి, తేలిగ్గా దున్నచ్చు. కానీ కొన్ని సంవత్సరాల పాటు వదిలేసి అట్లాంటి భూముల్లో మనం పంటలు పండించాలి అనుకుని దున్నాలి అనుకున్నప్పుడు వాటిని కదిలించాలి
దున్నాలి అంటే ఎక్కువ టైం పడుతుంది, అదేవిధంగా ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో దున్నడానికి మనము ఈ డిస్క్ ప్లౌని చాలా ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఫోర్స్డ్ గా భూమిలోకి చొచ్చుకుపోయి లోపల పొరలన్నిటిని తిరగవేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇట్ వర్క్స్ వెల్ ఇన్ స్టిక్కీ సాయిల్ ఇన్ విచ్ ఎమాల్ బోల్డ్ ప్లౌ డస్ నాట్ స్కోర్. ఇట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ డీప్ ప్లవింగ్. బాగా లోతు దుక్కులు చేయడానికి ఇది చాలా చాలా బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టు, ఇప్పుడు ఇవాళ రోజుల్లో మనం ప్రతి చోట కూడా గ్రామాల్లో గమనిస్తున్నాం దేశవాళీ నాగలి. అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పని, ఎక్కువ లోతు దున్నుకోవాలి, మట్టిని బాగా తిరగవేయాలి అనుకున్నప్పుడు రైతులు ఎక్కువగా ఉపయోగించే ఒక పరికరం ఏంటి అంటే డిస్క్ ప్లవ్. దీన్ని ట్రాక్టర్ తోటి మనము నడిపించడం జరుగుతుంది. అయితే మోల్బోల్ ప్లౌలో ఇనుప నాగల్లో మనకున్న ఒక నష్టం ఏంటి అంటే అది మనకి బురద నేలల్లో సరిగా పనిచేయదు అనమాట. అట్లాంటి చోట కూడా బురద నేలల్లో మీరు వరి పంటను గమనించినట్టయితే వరి నాటడానికి ముందు దమ్ము చేపిస్తారు, బురదని బాగా ఇంకా బురద బురదగా అయ్యేటట్లు తొక్కిస్తూ ఉంటారు అనమాట. అట్లా అటువంటి బురద నేలల్లో కూడా ఈ డిస్క్ ప్లవ్ అనేది ఎఫెక్టివ్ గా పనిచేయడం జరుగుతుంది. గట్టిగా ఉన్న నేలలు దున్నడానికి చేసుకోవచ్చు, బురద నేలను దున్నడానికి కూడా ఈ యొక్క డిస్క్ ప్లౌని రెండు విధాలుగా మనము ఉపయోగించుకోవచ్చు. ఇట్ కెన్ బి యూజ్డ్ సేఫ్లీ ఇన్ స్టోనీ స్టంపీ సోయిల్ వితౌట్ మచ్ డేంజర్ ఆఫ్ బ్రేకేజ్. మిగిలిన నాగళ్ళు అనుకోండి, రాళ్ళు ఎక్కువగా ఉన్న నేలల్లో మనం ఉపయోగిస్తే ఏమవుతుంది, అవి విరిగిపోతాయేమో. ఇనుము అనేది కొంచెం భాగం వరకే ఉంటుంది కాబట్టి నాగళ్ళు విరిగిపోయే అవకాశం ఉంటుంది అని మనం భయపడే అవసరం ఉంటుంది. కానీ దీంట్లో ఈ యొక్క డిస్క్ నాగల్ని మాత్రం మనం ఎటువంటి రాళ్ళు ఉన్న నేలలు కానివ్వండి, గట్టిగా ఉన్న నేలలు, బురద నేలలు, ఎటువంటి నేలలోనైనా ఎటువంటి చిన్న అనుమానం కూడా లేకుండా మనము దున్నుకోవడానికి ఈ డిస్క్ నాగల్ని ఉపయోగించుకోవచ్చు. ఎ డిస్క్ ప్లవ్ వర్క్స్ వెల్ ఈవెన్ ఆఫ్టర్ ఎ కన్సిడరబుల్ పార్ట్ ఆఫ్ యూర్ డిస్క్ ఈజ్ వర్న్ ఆఫ్ ఇన్ అబ్రెసివ్ సాయిల్. ఇప్పుడు ఒక ఐదారు డిస్కులు ఉంటాయి వరుసగా, ఆ డిస్కుల్లో ఒక డిస్క్ పాడైపోయినా కానీ ఇది పర్ఫెక్ట్ గానే పనిచేయడం జరుగుతుంది. మీరు మౌల్ బోల్డ్ ప్లవ్ కానీ దేశవాళ నాగలు కానీ గమనించినట్లయితే కేవలం ఒక పార్టే ఉంది భూమిలోకి చొచ్చుకుపోయేది. ఆ ఒక పార్ట్ కనుక పాడైపోయింది అనుకోండి, మనకు అక్కడికి దున్నడం అనేది ఆగిపోతుంది. ఎందుకు, భూమిలోకి చొచ్చుకుపోయే ఇనుప భాగం ఏదైతే ఊడిపోయింది అనుకోండి జాయింట్, అప్పుడు ఆ పని అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మీరు డిస్క్ నాగల్లో గమనించినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి పని ఆగే అవకాశం ఉంది. ఒకవేళ ఒకటి ఉన్న ఐదారు డిస్కుల్లో ఒక డిస్క్ ఏదైనా కొంచెం దెబ్బతిన్నా కానీ మనం పనిని కంటిన్యూ చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాథమిక దుక్కి పరికరాల్లో ముఖ్యమైన వాటిలో డిస్క్ నాగలి మనం ఏ నేలలో అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. బురద నేలలు కావచ్చు, గట్టి నేలలు కావచ్చు, స్టోన్స్, రాళ్ళు ఎక్కువగా ఉన్న వాటిలో ఎటువంటి ప్రాంతాల్లో అయినా ఈ డిస్క్ నాగల్ని మనం ఉపయోగించుకొని ప్రాథమిక దుక్కి చక్కగా చేసుకోవచ్చు. ఇట్ వర్క్స్ ఇన్ లూజ్ సాయిల్ ఆల్సో సచ్ యాజ్ పీట్ వితౌట్ మచ్ లాగింగ్. బాగా గడ్డలు గట్టి బంక మట్టి నేలలు కాకుండా బాగా గుల్లబారిన నేలల్లో కూడా మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు ఎటువంటి నేలలు, బీడు భూముల దగ్గర నుంచి వాడుకలో ఉన్నటువంటి ప్రతి నేలలో కూడా ఈ యొక్క డిస్క్ నాగలను ఉపయోగించి ప్రాథమిక దుక్కిని సఫిషియంట్ గా చేసుకోవచ్చు. డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్క్ ప్లవ్ అంటే అదేవిధంగా దీనివల్ల నష్టాలు కూడా ఉంటాయి, లాభాలతో పాటు నష్టాలు. నష్టాల్లో మొదటిది వచ్చేసి ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ కవరింగ్ సర్ఫేస్ ట్రాష్ అండ్ వీడ్స్ ఎఫెక్టివ్లీ యాజ్ మౌల్ బోల్ ప్లవ్ డస్. లోతుగా దున్నుతుంది కానీ పై పొరల్లో ఉన్నటువంటి గత సంవత్సర వ్యర్థ పదార్థాన్ని కానీ కలుపు మొక్కలను కానీ పీకి వేయడానికి, అదేవిధంగా పైన ఉన్నటువంటి పై పొరని ఒక ట్రాష్ని, ఇప్పుడు చెత్త చెదారం ఉందనుకోండి దాన్ని అన్నింటినీ ఒక పక్కకు నెట్టివేయడానికి కానీ ఇది సమర్థవంతంగా పనిచేయదు. మరి ఈ పనులు ఏ నాగలు సమర్థవంతంగా చేస్తుంది అంటే మౌల్ బోల్ ప్లవ్, ఇనుప నాగలతో ఈ పనుల్ని మనం చక్కగా చేసుకోవచ్చు. ఏది, భూమి పై పొరను కప్పడం కానీ, వీడ్స్ని తీసివేయడం కానీ, స్టబుల్స్ అంటే ఏంటి, పంట కోసిన తర్వాత మిగిలిపోయిన అవశేషాలు ఉంటాయి కదా, వాటన్నింటిని తొలగించడానికి మనకి డిస్క్ ప్లవ్ అనేది సమర్థవంతంగా పనిచేయదు. కానీ ఇనుప నాగలు ఆ పనులను చక్కగా చేస్తుంది. కంపారిటివ్లీ ద డిస్క్ ప్లవ్ లీవ్స్ ద సాయిల్ ఇన్ రఫ్ అండ్ క్లాడీ కండిషన్ దాన్ దట్ ఆఫ్ మౌల్ బోల్ ప్లవ్. ఏదైతే ఇనుప నాగాలతో దున్నిన నేలను గమనించి మనము డిస్క్ నాగాలతో దున్నిన నేలను గమనించినప్పుడు డిస్క్ నాగాలతో దున్నిన చోట మట్టి పెళ్ళలు గడ్డలుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే మౌల్ బోల్ ప్లవ్ లో మట్టి చాలా మెత్తగా పల్వరైజ్ చేయబడి ఉంటుంది, మెత్తబడుతుంది అనమాట మట్టి అంతా కూడా. డిస్క్ ప్లవ్ ఈజ్ మచ్ హెవియర్ దాన్ మౌల్ బోల్ ప్లవ్ ఫర్ ఈక్వల్ కెపాసిటీస్ because penetration of this plow is affected largely by its weight rather than suction. అదే విధంగా ఇనుప నాగలతో పోల్చుకున్నట్లయితే డిస్క్ ప్లవ్ అనేది చాలా ఎక్కువ శక్తితో పనిచేయాల్సి ఉంటుంది ఎక్కువ లోతుకు పోవడానికి, ఎందుకంటే దాని వెయిట్ కంటే కూడా దాని లోపలికి చొప్పించడానికి ఎక్కువ సక్షన్ అవసరం. కాబట్టి డిస్క్ ప్లవ్ అనేది చాలా మోల్డ్ బోల్డ్ ప్లవ్తో పోల్చుకున్నప్పుడు కొన్ని చోట్ల దాని కెపాసిటీ అనేది తక్కువగా ఉంటుంది.
There is one significant difference between mold ball plow and disc plow. That is, mold ball plow forced into the ground by the suction of the plow, while the disc plow is forced into the ground by its own weight. ఎక్కడైతే మోల్డ్ బాల్ ప్లవ్ కి ఇనుప నాగలకి మరియు డిస్క్ నాగలకి మధ్య భేదం, ముఖ్యమైన భేదము అంటే ఏంటంటే, డిస్క్ మోల్డ్ బాల్ నాగలి ఇనుప నాగలి అనేది భూమి లోపలికి దాని సక్షన్ దాంట్లో క్రియేట్ చేయబడే ఒత్తిడి వల్ల లోపలికి చొప్పించుకుపోతుంది. కానీ ఈ మోల్డ్ బాల్ ఇనుప నాగలి అనేది దానికి ఉన్న సొంత బరువు వల్ల భూమి లోపలికి చొచ్చుకొని పోతుంది. అలా బరువు తక్కువైంది అనుకోండి, ఇప్పుడు దాని బరువు ఉన్నంత వరకే వెళ్తుంది, అంతకంటే లోతు వెళ్ళాలన్నా కానీ మనం ఎంత సక్షన్ క్రియేట్ చేసినా, ఎంత ఒత్తిడిని క్రియేట్ చేసినా అది లోపలికి వెళ్ళదు. కానీ ఇనుప నాగలు అలా ఉండదు, దాని సక్షన్ వల్ల అది ఎంత లోతుకు కావాలనుకుంటే అంత లోతుకి మనము చొప్పించి భూమిని దున్నుకునే అవకాశము ఉంటుంది. డిస్క్ నాగల వల్ల ఉపయోగాలు, నష్టాలు విత్ డయాగ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రాథమిక దుక్కి పరికరాలు ఇక్కడికి మనకి యూనిట్ 3లోని పార్ట్ 3 ప్రాథమిక దుక్కి పరికరాలు. ఇనుపు కొయ్య నాగలి కంట్రీ ఫ్లో లేదా ఇండిజీనియస్ ఫ్లో అంటారు దీన్ని, కొయ్య నాగలి లేదా దేశవాళి నాగలి అని కూడా అంటారు. దీంట్లోని ముఖ్యమైన భాగాలను కవర్ చేశాము, దాని పనిచేసే విధానం, లాభాలు నష్టాలు. అదేవిధంగా మౌల్డ్ బోల్డ్ ఫ్లో ఇనుప నాగలి, మూడోది వచ్చేసి డిస్క్ ఫ్లో డిస్క్ నాగలి గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇందులో నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ది రైట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిస్క్ ఫ్లో, డిస్క్ నాగలి యొక్క ఉపయోగాలు రాయండి. రెండోది రైట్ అబౌట్ మోల్డ్ బోల్ ప్లవ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఇట్స్ వర్కింగ్ విత్ ఎనీ టేబుల్ డయాగ్రామ్. 6 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఇనుప నాగలి పట సహాయంతో ఇనుప నాగలిని పనిచేసే విధానం గురి వివరించండి అని అడుగుతారు. ఖచ్చితంగా మనము ఈ యొక్క డయాగ్రామ్స్ అనేవి నేర్చుకోవాలి. అదేవిధంగా రైట్ అబౌట్ ఇండిజీనియస్ ప్లవ్, కంట్రీ ప్లవ్, దేశవాళీ నాగలి అన్నప్పుడు పట సహాయంతో దాని యొక్క లాభాలు నష్టాలు తయారీ విధానము అన్నీ మనము వేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ లో మనం వచ్చేసి యూనిట్ 3లోని పార్ట్ 4 విత్తే పరికరాలు, అదేవిధంగా హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్స్. ఇప్పటి వరకు మనము పంట వేసే ముందు చేసే దుక్కి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్ లో పంట వేసిన తర్వాత చేసే దుక్కి అదేంటంటే అంతర కృషి అని కూడా చెప్పుకున్నాం కదా, ద్వితీయ దుక్కి అని కూడా అంటారు. ద్వితీయ దుక్కికి వచ్చే పరికరాలు రోటావేటరు, కల్టివేటరు, గుంటకలు, గుంటకల్లో కూడా మీసాల గుంటక, మెట్ల గుంటక, రెక్కల గుంటక, దంతే, గొర్రు, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం. దాంతోపాటు సీడింగ్ ఎక్విప్మెంట్, విత్తే పరికరాలు కూడా ఉంటాయి. సీడ్ డ్రిల్స్ అని ఉంటాయి అన్నమాట. సీడ్ డ్రిల్ ఒకటి, సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్, విత్తనాలు వేసే పరికరము, విత్తనాలు మరియు ఎరువులు వేసే పరికరము. అదేవిధంగా హార్వెస్టింగ్ ఇంప్లిమెంట్స్, పంట కోత పరికరాలు. పంట కోతకు ఉపయోగించే పరికరాలు వచ్చేసి మనకి ఏంటంటే, ఇప్పుడు మీరు వరి కోత మిషన్ ఒకటి వస్తుంది, మొక్కజొన్నకు వేరేది వస్తుంది, గ్రౌండ్ నట్కి వేరేది వస్తుంది. మనుషుల సహాయంతో పంట కోత చేయడం, పంట కోత చేసిన తర్వాత నూర్చడము, అలా మనకి రకరకాల పనులు అనేవి పంట వేసిన దగ్గర నుంచి నా దిగుబడిని ఇంటికి తీసుకొచ్చేంత వరకు మనం చేసే అన్ని పనుల గురించి, వాటికి సంబంధించిన పరికరాల గురించి మనము నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడికి యూనిట్ 3లోని పార్ట్ 3 అనేది కంప్లీట్ అయిపోయింది. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Myself, K. Srinatha, working as contract junior lecturer at JJC Pindipalli, Khammam district. For occasional education, intermediate agriculture crop production students, we are dealing with first year, that is paper 1, principles of agricultural crop production. In our last class, we have discussed unit 3, part 3, that is secondary tillage implements. ఇండిజినస్ ప్లవ్, మోల్డ్ బోల్ ప్లవ్, డిస్క్ ప్లవ్. ఇంతకుముందు క్లాస్లో మనము దుక్కి పరికరాలు అయినటువంటి దేశవాళి నాగలి, ఇనుప నాగలి, డిస్క్ నాగలి గురించి తెలుసుకున్నాము.
ఈరోజు పార్ట్ 4లో భాగంగా కూడా మనము దుక్కి పరికరాల్లో ద్వితీయ దుక్కి పరికరాల గురించి తెలుసుకోబోతున్నాం. అవి వచ్చేసి రోటావీటరు, వరి ప్యాడీ డ్రమ్ సీడరు, వరి నాటే యంత్రము, అదేవిధంగా కంబైన్డ్ హార్వెస్టర్, వివిధ రకాల పంటలు కోసే పరికరాలు, తర్వాత సీడ్ కమ్ ఫెర్టిలైజర్ డ్రిల్, విత్తనాలు మరియు ఎరువులు వేసే పరికరము, వీటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే విత్తనాలు వేయడానికి ముందు, పంట వేయడానికి ముందు చేసే దుక్కికి సంబంధించిన పనిముట్ల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు క్లాస్ లో పంట వేసిన తర్వాత మనం అంతర్కృషి చేయడానికి కానివ్వండి, విత్తనాలు వేయడానికి, పంట కోత వరకు ఉపయోగించే వివిధ రకాల పనిముట్ల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో మొదటిది రోటావీటర్. ఇట్ ఈస్ అన్ ఇంప్లిమెంట్ దట్ కట్స్ అండ్ పల్వరైజెస్ ది సాయిల్ బై ఇంపాక్ట్ ఫోర్సెస్ త్రూ ఎ నెంబర్ ఆఫ్ రోటరీ టైన్స్ ఆర్ నైవ్స్ మౌంటెడ్ ఆన్ ఏ హారిజాంటల్ షాఫ్ట్. ఈ విధంగా మీరు ఈ డయాగ్రామ్ లో కనిపించినట్లుగా ఒక సమాంతరంగా ఉన్నటువంటి షాఫ్ట్, అంటే ఒక ఉపరితలానికి వివిధ రకాల టైన్స్, చిన్న చిన్న టైన్స్ అనేవి అమర్చబడి ఉంటాయన్నమాట. కత్తుల్లాగా, బ్లేడ్స్ లాగా ఉంటాయి. వీటిని మనం ట్రాక్టర్కి అమర్చి భూమిని దున్నినప్పుడు ఏమవుతుందంటే భూమిని అంతా కూడా సమానంగా కట్ చేసి పల్వరైజెస్, బాగా గుల్లబరుస్తుంది అన్నమాట. రోటావీటర్ని దానికున్న ఫోర్స్, ఒత్తిడి బలం వల్ల ఆ భూమి అంతా కూడా ఆ బరువుకి గుల్లబారే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రోటరీ టిల్లర్. దీనిని రోటరీ టిల్లర్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ షాలో కల్టివేషన్ అండ్ వీడ్స్ కంట్రోల్. ఇది ముఖ్యంగా లోతు దుక్కులకి, అదేవిధంగా కలుపు నివారణకి బాగా ఉపయోగపడుతుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పవర్ డ్రివెన్ షాఫ్ట్ ఆన్ విచ్ నైవ్స్ ఆర్ టైన్స్ ఆర్ మౌంటెడ్ టు కట్ ద సాయిల్ అండ్ ట్రాష్. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా దీంట్లో మెయిన్ పార్ట్ ఏంటంటే షాఫ్ట్. ఈ షాఫ్ట్కి అటాచ్ చేయబడే మనకి భూమిని కట్ చేసేటటువంటి నైవ్స్ కానివ్వండి, బ్లేడ్స్ అనేవి అటాచ్ అయ్యి ఉంటాయి. రోటర్ హ్యాస్ గాట్ సెవరల్ టైప్స్ ఆఫ్ టైన్స్ ఫిట్టెడ్ ఆన్ ద షాఫ్ట్ హ్యావింగ్ స్పీడ్ ఆఫ్ 200 to 300 ఆర్పిఎం. దీన్ని ఏంటంటే టైన్స్ అనేవి షాఫ్ట్కి దగ్గర దగ్గర 200 to 300 ఆర్పిఎం స్పీడ్ తోటి అమర్చబడి ఉంటాయి. చాలా చాలా మోస్ట్ కామన్గా ఇప్పుడు ఉపయోగించబడే ముఖ్యమైన వ్యవసాయ పరికరం రోటావీటర్ అనేది. చాలా ప్రాంతాల్లో మీరు గమనించి ఉండొచ్చు, తక్కువ సమయంలో ఎక్కువ భూమిని దున్నడానికి, అదేవిధంగా తక్కువ సమయంలో ఎక్కువ భూమిని గుల్లపరచడానికి దీన్ని బాగా ఉపయోగిస్తున్నారు అన్నమాట. జనరల్లీ షార్ప్ ఎడ్జ్ ఎల్ షేప్డ్ బ్లేడ్స్ ఆర్ యూజ్డ్ ఆన్ ద రోటర్. అకార్డింగ్ టు పవర్ యూజ్డ్, రోటావీటర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అనిమల్ డ్రాన్, ఇంజిన్ ఆపరేటెడ్ అండ్ ట్రాక్టర్ డ్రాన్ రోటావీటర్స్. అయితే మనం ఉపయోగించే శక్తి ఆధారంగా దీన్ని మూడు రకాలుగా పనిచేసే ఉన్నాయన్నమాట. ఒకటి పశువుల చేత ఉపయోగించబడేది, రెండోది ఇంజన్, ఏదైనా కరెంట్ ఇంజన్కి అటాచ్ చేసి ఉపయోగించేవి, మూడోది ట్రాక్టర్తో ఉపయోగించే రోటావీటర్స్. ఇలా మూడు రకాలుగా మనము మన దగ్గర ఉన్న శక్తి మేరకు మనం ఉపయోగించవచ్చు. వన్ ఆర్ టూ ఆపరేషన్స్ ఆఫ్ దిస్ ఇంప్లిమెంట్ ఆర్ సఫిషియంట్ టు గుడ్ పల్వరైజేషన్ ఆఫ్ సాయిల్ డిపెండింగ్ అపాన్ సాయిల్ అండ్ క్రాప్ కండిషన్స్. భూమి పరిస్థితి, అదేవిధంగా పంట, అందులో ఉన్న పంటను బట్టి మ్యాక్సిమం 2 or 3 సార్లు దున్నట్లయితే భూమి అంతా కూడా గుల్లపరచబడటం జరుగుతుంది అన్నమాట. ఎక్కువ సార్లు దున్నాల్సిన అవసరం లేదు, అంత బాగా భూమిని గుల్లపరుస్తుంది. ఇట్ ఈస్ నాట్ మీట్ ఫర్ శాండీ సాయిల్. అయితే ఇసుక నేలలో ఇది పనిచేయదు. ఇట్ కెన్ కవర్ అబౌట్ 1.5 to 2 hectares పర్ డే. ఒక రోజులో మనము 2 hectares భూమిని దున్నవచ్చు, అంటే దగ్గర దగ్గర ఒక 5 ఎకరాల భూమిని మనం సింపుల్గా దున్నవచ్చు అన్నమాట. బుల్లో గ్రాన్ ఇంజన్ ఆపరేటెడ్ రోటరీ టిల్లర్ ఈస్ క్వైట్ యూస్ఫుల్ ఫర్ టైమ్లీ ప్రిపరేషన్ ఆఫ్ సీడ్ బెడ్, పర్టికులర్లీ ఇన్ డ్రై సీడ్ రొటేషన్. అయితే ట్రాక్టర్ రోటావీటర్ కంటే కూడా ఈ బుల్లెట్ గ్రాన్ ఉపయోగించేది, అదేవిధంగా ఇంజిన్తో ఉపయోగించే రోటరీ టిల్లర్ అనేది ఎక్కువగా వరి మరియు గోధుమ పంటల్లో నర్సరీ బెడ్ ప్రిపరేషన్, నారు వంటి తయారు చేయాలంటే భూమిని బాగా మెత్తపరచాలి కదా, అటువంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. బుల్ల ఏది పశువుల చేత ఉపయోగించేది, ఇంజిన్తో ఉపయోగించబడే రోటావీటర్ అనేది. పవర్ టిల్లర్ ఆపరేటెడ్ రోటరీ టిల్లర్స్ ఆర్ ఆల్సో క్వైట్ యూస్ఫుల్ టు హిల్లీ ఏరియాస్ అండ్ స్మాల్ హ్యాండ్ హోల్డింగ్స్. అదేవిధంగా ఈ పవర్తో ఉపయోగించే వాటిలో రోటరీ టిల్లర్స్లో కొండ ప్రాంతాల్లో, అదేవిధంగా చిన్న చిన్న తక్కువ ఏరియా దున్నడానికి కూడా వీటిని బాగా సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. రోటావీటర్ అనేది చాలా మంచి పరికరం అన్నమాట. నెక్స్ట్ది ప్యాడీ డ్రమ్స్ ఉంటారు, వరి నాటే యంత్రం. దీన్ని మీరు చాలా టీవీలో గమనించి ఉంటారు, ఆధునిక పరికరం ఇది ఒకటి. ఇప్పుడు మనం ఒక వరి పొలాన్ని నాటాలి అంటే ముందుగా నారు పెంచి, పెంచిన నారుని తీసుకొచ్చి మన ప్రధాన పొలంలో వేయాలి అంటే మనకు చాలా ఖర్చు అవుతుంది. అయితే దీన్ని అన్నింటినీ అధిగమించడానికి ఇప్పుడు వరి నాటానికి ఒక యంత్రం అనేది తయారు చేయబడింది, డ్రమ్ సీడర్ అని అంటారు. నేరుగా విత్తనాలను మనం భూమిలో విత్తుకోవచ్చు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ద సీడర్ కన్సిస్ట్ ఆఫ్ ఎ సీడ్ డ్రమ్, మెయిన్ షాఫ్ట్, గ్రౌండ్ వీల్, ఫ్లోట్స్ అండ్ హ్యాండిల్. దీనిలో ముఖ్యమైన భాగాలు ఏంటంటే సీడ్ డ్రమ్, విత్తనాలు వేయడానికి ఒక డ్రమ్ లా ఉంటుంది, తర్వాత మెయిన్ షాఫ్ట్, ఈ డ్రమ్లన్నీ అటాచ్ చేయబడి ఉన్న ఒక
కడ్డీ లాంటి భాగం ఉంటుంది. గ్రౌండ్ వీల్ కింద వాటిని ముందుకు నెట్టడానికి, అంటే ఆ డ్రమ్ సీడర్ని ఆ పరికరాన్ని ముందుకు నడిపించడానికి చక్రాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా హ్యాండిల్ పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంటుంది. జాయినింగ్ స్మాలర్ ఎండ్స్ ఆఫ్ ఫ్రస్టమ్ ఆఫ్ కోన్స్ మేక్స్ ద సీడ్ డ్రమ్. అంటే ఈ కోన్స్ సీడ్ డ్రమ్ ఏం చేస్తారంటే ఒక డ్రమ్ చిన్న చిన్న డ్రమ్స్ లాగా ఉంటాయి, వాటిని మధ్యలో ఒక చిన్న కడ్డీ ద్వారా అటాచ్ చేసి 4-5 డ్రమ్స్ ఉంటాయి అన్నమాట. 9 నెంబర్స్ ఆఫ్ సీడ్ మీటరింగ్ హోల్స్ ఆఫ్ 10 mm డయామీటర్ ఆర్ ప్రొవైడెడ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద డ్రమ్ అట్ ద బోత్ ఎండ్స్ ఆఫ్ ద రో టు రో స్పేసింగ్ ఆఫ్ 200 mm. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ డ్రమ్స్ ఉంటాయి మనకి విత్తనాలు నింపడానికి డ్రమ్స్ ఉంటాయి, ఆ డ్రమ్కి చుట్టూ కూడా 2 విత్తనాలు జారి పడడానికి అనమాట. తిప్పుతూ ముందుకు నడుపుతున్నప్పుడు అవి రొటేట్ అవుతూ ఉంటాయి అనమాట డ్రమ్స్. అలా రొటేట్ అయినప్పుడు విత్తనాలు వరుసలో పట్టడానికి వాటికి 10 mm సైజులో ఉండే రంధ్రాలు అనేవి ఉంటాయి, వాటి ద్వారా విత్తనాలు మనకి బయటకు వస్తాయి. అదేవిధంగా వరుసకి వరుసకి మధ్య దూరం ఉండడానికి విత్తనాల హోల్స్ అనేవి 200 mm దూరంలో ఒక రంధ్రానికి ఇంకొక రంధ్రానికి మధ్య 200 mm దూరాన్ని పాటించి తయారు చేయబడి ఉంటుంది అనమాట. ఫ్లాట్ స్పైక్స్ 12 mm వైడ్ అండ్ 25 mm లాంగ్ ఆర్ జాయింట్ టు గ్రౌండ్ వీల్ ప్యారలల్ టు ఇట్స్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ద స్లోప్ ఆఫ్ ద కోన్ ఫెసిలిటేట్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ సీడ్ టువార్డ్స్ ద మీటరింగ్ హోల్స్. అయితే ఆ కోన్కు ఉన్నటువంటి వంపు వల్ల ఏమవుతుందంటే ఆ విత్తనాలు పడేటప్పుడు ఎటువంటి అడ్డంకి లేకుండా ఫ్రీగా పట్టడానికి హెల్ప్ అవుతుంది అనమాట. 2 ఫ్లోట్స్ ఆర్ ప్రొవైడెడ్ ఆన్ ఐదర్ సైడ్ టు ప్రివెంట్ రెస్ట్రిక్ట్ ద సింకేజ్ అండ్ టు ఫెసిలిటేట్ ఈజీ పుల్లింగ్ ఆఫ్ ద సీడర్. 2 ఫ్లోట్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి 2 పక్కన. దీనివల్ల ఏమవుతుందంటే సింకేజ్ విత్తనాలు బ్లాక్ అవ్వడం కానీ అదేవిధంగా ఈజీగా విత్తనాలు పడడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇది వరి నాటే యంత్రం. ఇక్కడ మీరు గమనించవచ్చు పార్ట్స్ ఆఫ్ డైరెక్ట్ ప్యాడీ సీడ్ డ్రమ్. ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఉన్నవి సీడ్ డ్రమ్స్ అనమాట. ఈ సీడ్ డ్రమ్స్ని మనము విత్తనాలు వీటిలో వేసి వీటికి ఉన్న రంధ్రాలు గమనించవచ్చు మీరు 10 mm ఉండేవి రంధ్రాలు. ఒక రంధ్రానికి ఇంకొక రంధ్రానికి మధ్య కూడా 200 mm దూరం ఉంటుంది అది వరుసకి వరుసకి మధ్య దూరం రావడానికి. తర్వాత 2 పక్కల కూడా మీరు గమనించినట్లయితే చక్రాలు ఉన్నాయి. ఇక్కడ మీరు ఈ హ్యాండిల్ హోల్డర్ ఇక్కడ ఇక్కడ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్ని పట్టుకుని మనం 3 హ్యాండిల్స్ ఉన్నాయి చూడవచ్చు. ఫస్ట్ అప్పర్ హ్యాండిల్, మిడిల్ హ్యాండిల్, లోయర్ హ్యాండిల్ అని ఉన్నాయి. ఈ హ్యాండిల్ని పట్టుకొని మనం ముందుకు నడుపుతూ ఉంటే చక్రాలతో అది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇక్కడ డ్రమ్ క్యాప్ అనేది ఉంది, దీని ద్వారా మనం ఇందులో విత్తనాల్ని నింపొచ్చు అనమాట. ఇక్కడ మీకు వింగ్ బోల్ట్ అంటే ఇలా చక్రాలకు అమర్చబడిన నట్స్ ఉంటాయి. అదేవిధంగా ఈ బఫెల్స్ అనేవి అంటే సగం రంధ్రాలు ఓపెన్గా ఉంటాయి, సగం రంధ్రాలు క్లోజ్గా ఉంటాయి అనమాట. ఇది మనకి డ్రమ్ సీడర్ యొక్క నిర్మాణం. ఇది చాలా మంచి పరికరం అంటే నైట్ ఒక రోజు లేదా ఒక నైట్ అంతా విత్తనాలు నానబెట్టుకొని వరిగించడం అలాంటివి వడ్లు వీటిలో నింపుకొని వేసుకున్నట్లయితే సమాన నిష్పత్తిలో భూమంతా కూడా విత్తనాలు వేసుకునే అవకాశం ఉంటుంది, చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ కంబైన్డ్ హార్వెస్టర్, పంట వేసిన తర్వాత పంట కోత పరికరాలు. ఇప్పుడు అన్ని రకాల పంటలకు కూడా చాలా రకాల కోత యంత్రాలు అనేవి అందుబాటులోకి వచ్చాయి. అందులో కంబైన్ హార్వెస్టర్ ఈజ్ ఎ మెషిన్ డిజైన్డ్ ఫర్ హార్వెస్టింగ్, థ్రెషింగ్, క్లీనింగ్ అండ్ కలెక్టింగ్ ద గ్రెయిన్ వైల్ ఇట్ మూవ్స్ ఓవర్ ద ల్యాండ్. ఈ కంబైన్ హార్వెస్టర్ అనేది ఒక పరికరం, దీంతో ఏం చేయొచ్చు అంటే పంట కోత, నూర్పిడి, శుభ్రపరచుకోవడం, అదేవిధంగా ఒకటేసారి మనం గింజల్ని సపరేట్ చేసుకోవడం, ఇది ఒకేసారి 4 రకాల పనులని చేయగలుగుతుంది అనమాట. ఆల్ ద 5 ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ సింగిల్ ఆపరేషన్ ఆఫ్ హార్వెస్టర్. ఒకే సమయంలో 5 పనులని చేయవచ్చు. ద మిషన్ ఈజ్ వర్సటైల్ అండ్ విత్ మైనర్ అడ్జస్ట్మెంట్స్ కెన్ హ్యాండిల్ ఎ వెరైటీ ఆఫ్ క్రాప్. ద సైజ్ ఆఫ్ ద కంబైన్ ఈజ్ ఇండికేటెడ్ బై ద విడ్త్ ఆఫ్ కట్ ఇట్ కవర్స్ ఇన్ ద ఫీల్డ్. ఇది కంబైన్ హార్వెస్టర్ యొక్క వెడల్పు అనేది అది ఏ పంటను కోయడానికి మనం దాన్ని ఉపయోగిస్తున్నామో ఆ పంట వరుసల మధ్య ఉన్న దూరాన్ని బట్టి ఆ వెడల్పు పొడవు అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఎందుకంటే దగ్గర దగ్గరగా ఉన్న పంటలకి దూరం పెడితే మధ్యలో ఉన్న వరుసలు కట్టుగా కాబట్టి వాటిని బట్టి మనం జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటే మొక్కలన్నీ కూడా కట్ చేయడానికి వీలుంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ కంబైన్డ్ హార్వెస్టర్. కంబైన్డ్ హార్వెస్టర్ యొక్క ముఖ్యమైన విధులు ఏమిటి అంటే కటింగ్ ద స్టాండింగ్ క్రాప్స్, ముందుగా నిలబడి ఉన్న పంటలను కోయడం. 2 ఫీడింగ్ ద కట్ క్రాప్స్ టు ద థ్రెషింగ్ యూనిట్. ఇలా కట్ చేసిన పంట భాగాలు ఏం చేస్తుంది, నూర్పిడి భాగానికి చేరవేస్తుంది. థ్రెషింగ్ ద క్రాప్స్, అక్కడ ఏమైతే అవన్నీ కూడా చక్కగా థ్రెష్ అవుతాయి అనమాట, అంటే నూర్పిడి జరుగుతుంది, గింజలు గడి నుండి సపరేట్ అవుతాయి. క్లీనింగ్ ద గ్రెయిన్ ఫ్రమ్ స్ట్రా, ఇప్పుడు గడ్డి నుంచి గింజల్ని శుభ్రపరచడం. కలెక్టింగ్ ద గ్రెయిన్ ఇన్ కంటైనర్, ఇలా శుభ్రమైన గింజల్ని ఒక కంటైనర్లోకి సేకరించడము. ఇది మనకి
హార్వెస్టర్ ఏ పంట కోత పరికరాన్ని మనం తీసుకున్నా కానీ సపరేట్ గా మనం కొయ్యడము ఎండబెట్టడము నూర్చడం ఇలాంటి పనులన్నీ లేకుండా ఒకే సమయంలో 5 రకాల పనులు అనేవి జరిగిపోతూ ఉంటాయి. ఇది నూర్పిడి యంత్రం యొక్క పనితీరు ఉపయోగాలు. నెక్స్ట్ది సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్. సీడ్ డ్రిల్స్ ఆర్ ఫిట్టెడ్ విత్ ఫర్టిలైజర్ డ్రాపింగ్ అటాచ్మెంట్స్ ఆర్ కాల్డ్ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్స్. దే డెలివర్ బోత్ ద సీడ్స్ అండ్ ఫర్టిలైజర్ సైమల్టేనియస్లీ ఇన్ అన్ యాక్సెప్టబుల్ ప్యాటర్న్. సీడ్ డ్రిల్స్ అనేవి విత్ మామూలుగా సీడ్ డ్రిల్స్లో కేవలం విత్తనాలు వేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లో ఏంటంటే హాపర్స్ ఉంటాయి. హాపర్స్ ద్వారా మనం ఒకే సమయంలో విత్తనాన్ని మరియు ఎరువుల్ని మనకు కావలసిన దూరంలో వేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి స్పెషల్గా రెండు అటాచ్మెంట్స్ ఉంటాయి. అదేంటంటే సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ సైమల్టేనియస్లీ న్యూ అక్సెప్టబుల్ ప్యాటర్న్, ఒకేసారి విత్తనాలని మరియు ఎరువుల్ని వేయగలిగే ఆ యొక్క పైముట్లను కలిగి ఉంటుంది. సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ హ్యాస్ ఎ లార్జ్ సీడ్ బాక్స్ విచ్ ఈస్ డివైడెడ్ లెంత్ వైజ్ ఇంటూ 2 కంపార్ట్మెంట్స్, వన్ ఫర్ సీడ్ అండ్ అనదర్ ఫర్ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్. సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్లో ఏంటంటే ఒక లార్జ్ ఒక పెద్ద సీడ్ బాక్స్ అనేది ఉంటుంది. దాంట్లో రెండు కంపార్ట్మెంట్ లాగా డివైడ్ చేయబడి ఉంటుంది. లెంత్ వైజ్ అంటే పొడవు పరంగా రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. పై నుంచి కింది వరకు ఒక దాంట్లో మనం విత్తనాలు వేయవచ్చు, ఇంకో దాంట్లో మనం ఫర్టిలైజర్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఫంక్షన్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఫ్రమ్ సీడ్ డ్రిల్. దీని యొక్క విధులు ఏంటి, ఎరువులు మరియు విత్తనాలు వేసే పరికరం యొక్క విధులు ఏంటి అంటే సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ పర్ఫార్మ్స్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ టు క్యారీ ద సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఇన్ సపరేట్ కంపార్ట్మెంట్స్. ముఖ్యంగా ఒకే కంపార్ట్మెంట్లో ఒకే వరుసలో విత్తనాలు ఎరువులు పడకుండా ఒక వరుసలో విత్తనాలు పడితే ఒక వరుసలో ఎరువులు పడే విధంగా సపరేట్గా దీన్ని ఉపయోగించుకోవచ్చు. టు ఓపెన్ ఫర్రో ఎట్ యూనిఫామ్ డెప్త్, సమానమైన లోతులో ఎరువు ఎక్కడైతే వేస్తున్నామో విత్తనం కూడా అదే లోతులో పడే విధంగా సమానమైన లోతును మనం పాటించవచ్చు. టు మీటర్ ద సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ టు డిపాజిట్ ద సీడ్ అండ్ ఫర్టిలైజర్ ఇన్ ద ఫర్రోస్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ ప్యాటర్న్. ముఖ్యంగా ఏంటంటే ఒక గింజ ఎక్కువ లోతులో ఒక గింజ తక్కువ లోతులో వరుసల మధ్య దూరం తగ్గింది పెరిగింది అనేది ఏం లేకుండా సమానమైన మొక్కల మధ్య దూరము అదేవిధంగా వరుసల మధ్య దూరాన్ని పాటిస్తూ మనం విత్తనాలను ఎరువులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. టు కవర్ ద సీడ్ అండ్ ఫర్టిలైజర్ అండ్ కంపాక్ట్ ది సాయిల్ అరౌండ్ ది సాయిల్, అదేవిధంగా మనం విత్తనాలు ఎరువులు వేసిన తర్వాత ఆ విత్తనాలు ఎరువుల్ని మనం కవర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇది సీడ్ కమ్ ఫర్టిలైజర్ డ్రిల్ పైనుంచి ఒకే రంధ్రం ద్వారా రెండు పైపులు అనేవి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి ఉన్నాయి. మీరు గమనించి ఫ్రంట్ సైడ్కి ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి ఉన్నాయి చూడవచ్చు మీరు. ఇందులో మనకి ఒకటి విత్తనాలు వేసేదానిలాగా పైనుంచి మనం విత్తనాలు వేస్తే ఈ పైప్ ద్వారా విత్తనాలు ఇటు నుంచి వస్తాయి, అదేవిధంగా ఫర్టిలైజర్ వేస్తే ఫర్టిలైజర్లా రావడం జరుగుతుంది. ఇది ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అనమాట. కాంపోనెంట్స్ ఆఫ్ ఈ సీడ్ డ్రిల్, దీంట్లోని ముఖ్యమైన భాగాలు ఏంటి, సీడ్ డ్రిల్లో ఉండే ముఖ్యమైన భాగాలు. ద సీడ్ డ్రిల్ విత్ మెకానికల్ సీడ్ మీటరింగ్ డివైస్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ఫ్రేమ్, సీడ్ బాక్స్, సీడ్ మీటరింగ్ మెకానిజం, డ్రైవ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, పర్రో ఓపెనర్స్, కవరింగ్ డివైస్, క్లచ్, పిచ్ ఫ్రేమ్ అండ్ ట్రాన్స్పోర్ట్ వీల్స్. ముఖ్యంగా ఫ్రేమ్ అనేది ఉంటుంది, అంటే పైన ఒక విత్తనాలు వేయడానికి పైన బాక్స్ పైన ఉండేటువంటి ఒక హ్యాండిల్ లాగా ఒక ఫ్రేమ్ ఉంటుంది. తర్వాత సీడ్ బాక్స్, విత్తనాలు వేసే బాక్స్ ఉంటుంది. సీడ్ మీటరింగ్ మెకానిజం, ఈ విత్తనాలు కానివ్వండి ఎరువులు కానీ మనం వేసిన బాక్స్ నుంచి కింద భూమిలో పడడానికి ఒక మెకానిజం అనేది ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఫర్రో ఓపెనర్స్, కింద మనకి విత్తనాలు వేసే పైపు దగ్గరనే ఒక చిన్న షావెల్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. మనం ఇనుప నాగల్లో కానీ కొయ్య నాగల్లో కానీ చూసాం కదా షేర్ అనేది ఎడ్జెస్ ఎలా ఉంటుంది వెడల్పుగా ఇనుముతోటి, ఇక్కడ మనకి చిన్న షేర్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే కింద మనకి ఫర్రోస్ని లైన్స్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది. తర్వాత కవరింగ్ డివైస్, ఇలా ఓపెన్ అయిన ఫర్రోస్ని వెనక నుంచి క్లోజ్ చేస్తూ వచ్చే క్లోజ్ కవరింగ్ డివైస్ కూడా ఉంటుంది. తర్వాత క్లచ్, హిచ్ ఫ్రేమ్, ట్రాన్స్పోర్ట్ వీల్స్, ఇవి దీంట్లో ఉండే ముఖ్యమైన భాగాలు అనమాట. ముందుగా ఫ్రేమ్. ద ఫ్రేమ్ ఈజ్ యూజువల్లీ మేడ్ ఆఫ్ మైల్డ్ స్టీల్ యాంగిల్ సెక్షన్ అండ్ ఫ్లాట్స్. ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఎనఫ్ టు విత్ స్టాండ్ ఆల్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఇన్ వర్కింగ్ కండిషన్. ఈ ఫ్రేమ్ అనేది ముఖ్యంగా దేనికి డిజైన్ చేశారు అంటే మనం ఆ విత్తనాలను వేసే సమయంలో అన్ని రకాల బరువుల్ని కూడా తట్టుకునే విధంగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఏ రకమైన విత్తనాలనైనా మనం దీంతో పెట్టుకోవచ్చు. ఆల్ అదర్ పార్ట్స్ ఆఫ్ సీడ్ డ్రిల్ ఆర్ ఫిట్టెడ్ టు ద ఫ్రేమ్. మిగిలిన అన్ని భాగాలు కూడా ఈ ఫ్రేమ్కి, మనకి ఇనుప నాగల్లో మీరు చెక్క నాగల్లో గమనిస్తే బాడీకి కానీ షాఫ్ట్కి కానీ మనకి అన్ని భాగాలు అటాచ్ అయి ఉన్నట్టు, ఇక్కడ మనకి మిగిలిన అన్ని భాగాలు కూడా ఈ ఫ్రేమ్కి అటాచ్ చేయబడి ఉంటాయి.
నెక్స్ట్ ది సీడ్ బాక్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఇందులో ఇట్ ఈస్ ఎ బాక్స్ లైక్ స్ట్రక్చర్ మేడ్ అప్ ఆఫ్ ఎయిదర్ మైల్డ్ స్టీల్ ఆర్ గాల్వనైజ్డ్ ఐరన్ అండ్ ప్రొవైడెడ్ విత్ ఎ లిడ్. ఇది మైల్డ్ స్టీల్ తో గానీ అదేవిధంగా ఐరన్ తో గానీ తయారు చేయబడిన ఒక భాగం అనమాట. ఇన్ సమ్ డిజైన్స్ ఎ స్మాల్ ఎజిటేటర్ ఈస్ ప్రొవైడెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద బాక్స్ విచ్ ఎజిటేట్స్ ద సీడ్స్ వైల్ ద డ్రిల్ ఇన్ ఆపరేషన్ ప్రివెంట్స్ క్లాగింగ్ ఆఫ్ సీడ్స్. కొన్ని కొన్ని పరికరాల తయారీలో వాటి మోడల్లో ఎలా ఉంటుందంటే ఒక చిన్న ఎజిటేటర్, అంటే మనం విత్తనాలు వేసేటప్పుడు ఈ యొక్క సీడ్ బాక్స్ని మెల్లగా నిదానంగా షేక్ చేయడానికి ఒక ఎజిటేటర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు అంటే దీనివల్ల మనకి విత్తనాలు అనేవి ఒక దగ్గర స్టాక్ అవ్వకుండా అటు ఇటు అది మనకి షేక్ అవ్వడం వల్ల విత్తనాలు సమానంగా పడే అవకాశం కూడా ఉంటుంది. సీడ్ మేకిటరింగ్ మెకానిజం ఇస్ ప్లేస్డ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు ఫ్రేమ్కి అన్ని భాగాలు అటాచ్ అయ్యి ఉంటాయి. ఈ సీడ్ బాక్స్ కింద మనకి సీడ్ మీటరింగ్ మెకానిజం అనేది అటాచ్ అయ్యి ఉంటుంది. సీడ్ మీటరింగ్ మెకానిజం, ద మెకానిజం విచ్ పిక్స్ అప్ సీడ్స్ ఫ్రమ్ ద సీడ్ బాక్స్ అండ్ డెలివర్స్ దెమ్ ఇన్ టు ద సీడ్ ట్యూబ్ ఈస్ కాల్డ్ సీడ్ మీటరింగ్ మెకానిజం. ఏదైతే మనకి సీడ్ బాక్స్ నుంచి విత్తనాలను తీసుకొని సీడ్ ట్యూబ్స్లోకి గొట్టాలగా పైపులాగా ఉన్నాయి కదా వాటిలోకి మనకు విత్తనాలు పంపిస్తుందో దాన్ని ఆ భాగాన్ని మనము సీడ్ బాక్స్లో నుంచి విత్తనాన్ని తీసుకొని ఆ పైపుల్లోకి విత్తనాలను పంపించే భాగాన్ని మనము సీడ్ మీటరింగ్ మెకానిజం అని అంటాము. ఇది చాలా రకాలుగా ఉంటుందన్నమాట. ఫ్లూటెడ్ ఫీడ్ టైపు, ఇంటర్నల్ డబుల్ రన్ టైపు, కప్ ఫీడ్ టైపు, సెల్ ఫీడ్ టైపు, బ్రష్ ఫీడ్ టైపు, ఆగర్ టైపు, పిక్కర్ వీల్ టైపు, స్టార్ వీల్ టైపు, అంటే అదేంటి ఆ యొక్క డిజైన్ బట్టి, ఆ యంత్రం యొక్క డిజైన్ బట్టి వీటి యొక్క షేప్ మారుతుంది. ఆ షేప్ని బట్టి కొన్ని కొన్ని కప్ లాగా ఉంటాయి, కొన్ని కొన్ని ఫ్లూట్ లాగా ఉంటాయి, అలా బ్రష్ లాగా వాటి యొక్క నిర్మాణాన్ని ఆ నిర్మాణ ఆకృతిని బట్టి రకరకాలుగా ఉండడం జరుగుతుంది. యూజువల్లీ సీడ్ మీటరింగ్ మెకానిజం ఈస్ ప్రొవైడెడ్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద బాక్స్. ఇది ఎక్కడ ఉంటుంది? మన సీడ్ బాక్స్ కింద, అదేవిధంగా సీడ్ ట్యూబ్స్కి పైన, సీడ్ విత్తనాలు వేసే బాక్స్కి పైన, సారీ బాక్స్ కింద, అదేవిధంగా ఆ విత్తనాలు వచ్చే పైపుకి పైన, రెండింటి మధ్యలో అతుక్కుని ఉండడం జరుగుతుంది. డ్రైవ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, ద డ్రైవ్ ట్రాన్స్మిషన్ మెకానిజం కన్సిస్ట్ ఆఫ్ యర్ వీల్స్ స్ప్రాకెట్ చైన్ అసెంబ్లీ అండ్ ఏ డ్రివెన్ షాఫ్ట్ దట్ క్యారీ ది స్పీడ్ పికింగ్ డిస్ప్లే. ఇది ఏంటి డ్రైవ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే మన స్పీడ్ని కంట్రోల్ చేయడానికి, అదేవిధంగా వీటి యొక్క వీటి మధ్య దూరాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి. వెన్ ద సీడ్ డ్రిల్ మూవ్స్ ఇన్ ద ఫీల్డ్ ద డ్రైవ్ వీల్ రొటేట్స్ డ్యూ టు ఇట్స్ కాంటాక్ట్ విత్ సాయిల్ అండ్ స్ప్రాకెట్ వీల్ ఆల్సో రొటేట్స్. ద చైన్ కనెక్టింగ్ ద డ్రైవ్ వీల్ స్ప్రాకెట్ అండ్ డ్రైవెన్ వీల్ స్ప్రాకెట్ రొటేట్స్ ద షాఫ్ట్ క్యారింగ్ ది సీడ్ మీటరింగ్ డిస్క్స్. ఎప్పుడైతే ఈ సీడ్ మనం భూమిలోకి దున్నడానికి మిషన్ ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ సీడ్ డ్రిల్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు దీంతోపాటు అక్కడ పైన ఉన్నటువంటి స్ప్రాకెట్ వీల్ అనేది కూడా రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ అయితే ఈ స్ప్రాకెట్ వీల్కి ఈ సీడ్ డ్రిల్కి మధ్య ఉన్న చైన్ వల్ల ఏమవుతుందంటే ఆ స్పీడ్ని కానీ దాని యొక్క దూరాన్ని కానీ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్రో ఓపెనర్స్, ఇప్పుడు మనకి సీడ్ ట్యూబ్ కింద ఉండే మెయిన్ భాగం ఏంటి, మనకి వరుసలను ఓపెన్ చేసేటటువంటి ఓపెనర్స్ అనమాట. దీస్ ఆర్ పార్ట్స్ విచ్ ఓపెన్ అప్ ఫర్రోస్ ఇన్ ద సాయిల్ ఫర్ ప్లేసింగ్ ద సీడ్స్. ఇవి ఎందుకు ఓపెన్ చేస్తే వరుసల్ని అంటే మనకి విత్తనాలను పెట్టుకోవడానికి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్రో ఓపెనర్స్ ఆర్ యూజ్ నేమ్లీ. దీంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి అనమాట. హో టైప్, షూ టైప్, స్టబ్ రన్నర్ టైపు, ఫుల్ ఆర్ కర్వుడ్ రన్నర్ టైపు, సింగిల్ డిస్క్ టైపు, డబుల్ డిస్క్ టైప్, ఈ విధంగా రకరకాలుగా మనం ఉపయోగించే సీడ్ డ్రిల్ యొక్క రకాన్ని బట్టి రకరకాల ఫర్రో ఓపెనర్స్ అనేవి ఉంటాయి. ఇన్ కల్టివేటర్ టైప్ సీడ్ డ్రిల్స్ ద టైమ్స్ అవర్ కేస్ ఫర్రో ఓపెనర్స్. అదే కల్టివేటర్ టైప్ దాంట్లో మనం తీసుకున్నట్లయితే దానికి ఉన్న టైమ్స్ మనకి ఫర్రో ఓపెనర్స్ పనిచేస్తాయి. కవరింగ్ డివైస్ ఆర్ ఫర్రో క్లోజర్. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత అందులో విత్తనాలు పడిన తర్వాత నెక్స్ట్ పని ఏంటి, మనకి దాన్ని కవర్ చేయడం. ఇట్ ఈస్ ద డివైస్ విచ్ క్లోజెస్ ద ఫర్రో విత్ సాయిల్ ఆఫ్టర్ ద సీడ్ హ్యాస్ బిన్ డ్రాప్డ్ ఇన్ ఇట్. ఇదేంటిది, ఇది ఒక ఫర్ డివైస్ ఏంటిది, ఏం చేసింది అంటే మనం విత్తనాలు వేసిన తర్వాత ఆ యొక్క వరుసల్ని క్లోజ్ చేస్తూ ఉంటుంది. కవరింగ్ ద సీడ్స్ ఈజ్ యూజువల్లీ డన్ బై చైన్స్ బార్స్ ప్యాకర్స్ రోలర్స్ అండ్ ప్రెస్ వీల్స్ డిజైన్ ఇన్ వేరియస్ షేప్స్. ఇది కూడా కవరింగ్ డివైస్ అనేది కూడా రకరకాలుగా ఉంటుంది, మనకున్న యంత్రం యొక్క నిర్మాణాన్ని బట్టి మారుతూ ఉంటుంది అన్నమాట. ట్రాన్స్పోర్ట్ వీల్, దీస్ ఆర్ టూ వీల్స్ ఫిట్టెడ్ ఆన్ యాన్ యాక్సిల్ ఫర్ ట్రాన్స్పోర్టింగ్ ద డ్రిల్ ఆన్ రోడ్స్. ఇది ఎప్పుడు ఉపయోగిస్తారు వీల్స్ అనేవి అని, మన రోడ్ల మీద ఈ డ్రిల్ను ఒక దగ్గర నుంచి, ఈ సీడ్ డ్రిల్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకెళ్ళడానికి పనిచేస్తాయి చక్రాలు. ఐరన్ వీల్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ట్రాన్స్పోర్ట్ వీల్స్. సమ్ మ్యానుఫ్యాక్చరర్స్ యూజ్ న్యూమాటిక్ వీల్స్. వన్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ వీల్స్ ఈజ్ ఫిట్టెడ్ విత్ ఎ సూటబుల్ అటాచ్మెంట్ టు ట్రాన్స్మిట్ ద మోషన్ ఆఫ్ ద వీల్ టు ద సీడ్ మెటరింగ్ మెకానిజం వెన్ ద డ్రిల్ ఈజ్ ఇన్ ఆపరేషన్. అయితే
ఈ వీల్స్ అనేవి కూడా రకరకాలుగా ఉంటూ ఉంటాయి. కొన్నేమో కొంతమంది ఐరన్ వీల్స్ ఉపయోగిస్తారు, కొంతమంది న్యూమాటిక్ వీల్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఒక సూటబుల్ అటాచ్మెంట్ అన్నమాట. దేనికి, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జాగ్రత్తగా ఈ సీడ్ డ్రిల్ని తీసుకెళ్ళడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. టైప్స్ ఆఫ్ సీడ్ మీటరింగ్ మెకానిజమ్స్. ఈ సీడ్ మీటరింగ్ మెకానిజమ్స్ ఏవైతే మనకి సీడ్ బాక్స్ నుంచి సీడ్ ట్యూబ్లోకి విత్తనాన్ని పంపిస్తూ ఉంటాయో అవి రకరకాలుగా ఉంటాయి. ఫ్లూటెడ్ టైప్, షూ టైప్ అని చెప్పుకున్నాం కదా, అందులో ఫస్ట్ది ఫ్లూటెడ్ టైప్. ద ఫ్లూటెడ్ వీల్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లూటెడ్ రోలర్ ఈజ్ డ్రివెన్ బై ఏ స్క్వేర్ షాఫ్ట్. ఇవి వీటిలో ఉండే షాఫ్ట్ అనేవి మారుతూ ఉంటాయి. ఇందులో స్క్వేర్ షాఫ్ట్ అనేది ఉంటుంది. దెర్ ఆర్ హారిజాంటల్ గ్రోవ్స్ ప్రొవైడెడ్ అలాంగ్ ద అవుటర్ పెరిఫరీ ఆఫ్ ద వీల్ అండ్ వీల్ కెన్ బి షిఫ్టెడ్ సైడ్ వేస్ డిపెండింగ్ అపాన్ ద సీడ్ రేట్. దీంట్లో హారిజాంటల్ గ్రోవ్స్ అనేవి ఉంటాయి. దీని బయట భాగం అంతా కూడా మీరు గమనించినట్లయితే ఈ విధంగా ఫిట్ చేయబడి ఉంటుంది. ఈ వీల్ అనేది షిఫ్ట్ చేసుకోవచ్చు మనం సైడ్ వేస్, పక్కకి అటు ఇటు తిప్పుకునే అవకాశం ఉంటుంది. డిపెండింగ్ ఆఫ్ ద సీడ్ రేట్, ఆ విత్తన మోతాదుని బట్టి మనం ఈ యొక్క ఫ్లూటెడ్ ఫీడ్ టైప్ సీడ్ మీటరింగ్ మెకానిజంని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి, పక్కకి తిప్పుకోవడానికి అవకాశం ఉంది ఉంటూ ఉంటుంది. దీస్ రోలర్స్ ఆర్ మౌంటెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సీడ్ బాక్స్. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సీడ్ బాక్స్ కింద అమర్చబడి ఉంటాయి. ఎప్పుడు కూడా సీడ్ మీటరింగ్ మెకానిజం అనేది సీడ్ బాక్స్ కింద, అదేవిధంగా సీడ్ ట్యూబ్కి పైన, అంటే రెండింటి మధ్యలో అమర్చబడి ఉంటుంది. దే రిసీవ్ ద సీడ్స్ ఇన్ ద లాంగిట్యూడినల్ గ్రోవ్స్ అండ్ పాస్ ఆన్ టు ద సీడ్ ట్యూబ్ త్రూ ద సీడ్ హోల్. నెక్స్ట్ ది ఇంటర్నల్ డబుల్ రన్ టైప్. ఇది ఒక భాగము. ఇది వచ్చేసి ద ఇంటర్నల్ డబుల్ రన్ ఫీడ్ మెకానిజం హ్యాస్ ఎ డబుల్ ఫేస్ వీల్. దీనికి మీరు గమనించినట్లయితే రెండు వైపులా కూడా ద్వారం ఉండి డబుల్ ఫేస్ లాగా కనిపిస్తూ ఉంది. వన్ ఫేస్ హ్యాస్ ఎ లార్జర్ ఓపెనింగ్ ఫర్ కోర్స్ సీడ్స్ వైల్ అదర్ ఫేస్ హ్యాస్ స్మాలర్ ఓపెనింగ్స్ ఫర్ స్మాలర్ సీడ్స్. దీనికి రెండు వైపులా ఓపెనింగ్ ఉంటుంది. ఒకవైపు పెద్దగా ఉంటుంది ఓపెనింగ్, అది దీనికి కొంచెం గట్టిగా ఉన్నటువంటి వాటికి, అదేవిధంగా పెద్దగా ఉన్న విత్తనాలు ఈజీగా బయటికి రావడానికి. అదేవిధంగా ఇంకో పక్క చిన్న రంధ్రాలు అనేవి ఉంటుంది, చిన్న ఓపెనింగ్ ఉంటుంది. దీని ద్వారా చిన్న సన్నని విత్తనాలు తేలిగ్గా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లాపర్ గేట్ ఈస్ ప్రొవైడెడ్ అట్ ద బాటమ్ ఆఫ్ ద బాక్స్ విచ్ కవర్స్ ద ఓపెనింగ్ నాట్ ఇన్ యూజ్. ఫ్లాపర్ గేట్ అనేది ఒకటి ఉంటుంది, అది దేనికి బాక్స్ కింద అమర్చబడి ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే మనం దాన్ని ఉపయోగించట్లేదో ఆటోమేటిక్గా ఆ యొక్క సీడ్ మీటరింగ్ మెకానిజంని క్లోజ్ చేయడానికి ఈ యొక్క ఫ్లాపర్ గేట్ అనేది అరేంజ్ చేయబడి ఉంటుంది. ఫ్లాపర్ గేట్ అంటారు దాన్ని. మనం ఉపయోగించినప్పుడు ఆ సీడ్ డ్రిల్ని, ఈ సీడ్ మీటరింగ్ మెకానిజంని క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది. ద రేట్ ఆఫ్ సీడింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై చేంజింగ్ ద స్పీడ్ ఆఫ్ ద ఇంటర్నల్ ఫీడ్ వీల్స్. ఏదైతే మనకి ఈ ఇంటర్నల్ ఫీడ్ వీల్స్ ఉంటాయో వాటిని చేంజ్ చేసుకోవడం ద్వారా, స్పీడ్ వాటి స్పీడ్ని చేంజ్ చేసుకోవడం ద్వారా మనము ఈ విత్తనాలు వేసే రేట్, అంటే ఎంత స్పీడ్లో వేస్తున్నాం, ఎంత దూరం వేస్తున్నాం అనే దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ డన్ బై మెషింగ్ అప్రాప్రియేట్ గేర్స్. నెక్స్ట్ కప్ ఫీడ్ మెకానిజం. ఇంకొక షేప్ కప్ ఫీడ్ మెకానిజం అనమాట. ద మెకానిజం కన్సిస్ట్ ఆఫ్ ఎ సర్క్యులర్ షాఫ్ట్ మౌంటెడ్ విత్ మెనీ సర్క్యులర్ డిస్క్స్. కప్ అంటే అది ఒక సర్క్యులర్ షేప్లో ఉంటుంది, కప్ లాగా. దాని మీద కప్ షేప్ రౌండ్గా ఉన్న షాఫ్ట్ మీద మనకి చాలా రకాల చిన్న చిన్న సర్క్యులర్ డిస్క్స్ అనేవి ఉంటాయి. ఈచ్ డిస్క్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ సెవెరల్ కప్స్ ఆర్ స్పూన్స్ ఇన్ ఎ సర్క్యులర్ పాత్. ప్రతి డిస్క్ మీద కూడా మనకి చిన్న చిన్న డిస్క్ సెవెరల్ కప్స్ లాగా లేదా స్పూన్స్ లాగా అటాచ్ చేయబడి ఉంటాయి. దిస్ అరేంజ్మెంట్ ఈస్ కెప్ట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద సీడ్ బాక్స్. ఇది కూడా మనకి సీడ్ బాక్స్ కిందనే ఉంటుంది. ఇన్ ద షాఫ్ట్ రొటేట్స్ ద డిస్క్స్ ఆల్సో రొటేట్స్. ఎప్పుడైతే ఆ షాఫ్ట్ అనేది మూవ్ అవుతుందో డిస్క్లు కూడా తిరగడం జరుగుతుంది. సీడ్స్ ఆర్ పిక్డ్ అప్ బై ద కప్స్ అండ్ దెన్ డ్రాప్డ్ ఇన్ టు ద ఫనల్ ఫ్రమ్ వే ద సీడ్స్ ట్రావెల్ త్రూ ద సీడ్ ట్యూబ్ అండ్ రీచ్ ద ఫర్రోస్. సీడ్స్ అనేవి పిక్ చేయబడతాయి, అదేవిధంగా డ్రాప్ ఎక్కడ మనము ఆ ఫనల్లోకి వేయబడతాయి అనమాట. ఫ్రమ్ వేర్ ద సీడ్స్ ట్రావెల్ త్రూ ద సీడ్ ట్యూబ్ అండ్ రీచ్ ద ఫర్రోస్. ద కప్స్ హ్యావ్ టూ ఫేసెస్. కప్కి రెండు భాగాలు ఉంటాయి, వన్ ఫర్ లార్జర్ సీడ్స్ అండ్ ద అదర్ ఫర్ స్మాలర్ సీడ్స్. ఒకటి పెద్ద విత్తనాల కోసం, రెండోది చిన్న విత్తనాల కోసం. ఇంకా మనకి మిగిలిన రకాలు ఏంటి, సెల్ఫ్ ఫీడ్ మెకానిజం, బ్రష్ ఫీడ్ మెకానిజం, పిక్కర్. మెయిన్గా ఉపయోగించే ఇవి మూడు మాత్రమే, ముందున్న మూడు మాత్రమే, కప్ ఫీడ్ మెకానిజము, వాటిని మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగిస్తాము. వాటిలో ఉన్న భాగాల గురించి మనము తెలుసుకున్నాము. ఇంకా మిగిలినవి సెల్ ఫీడ్, బ్రష్ ఫీడ్, పిక్కర్ వీల్ మెకానిజం, స్టార్ వీల్ మెకానిజం, ఆగర్ ఫీడ్ మెకానిజం. మొత్తంగా మనకి 8 రకాలుగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫర్ ఓపెనర్స్. ఈ గుంటలు ఓపెన్ చేసేవి కూడా మనకి రకరకాలుగా ఉంటాయని చూసుకున్నాం కదా, అది వాటి గురించి. ద ఫర్ ఓపెనర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ఏ సీడ్ డ్రిల్ ఫర్ ఓపెనింగ్ ఏ ఫర్
The seeds travel through the seed tube and reach the furrow. Different type of furrow openers are in use. Shovel type, show type, hoe type, disc type. So, disc type logo la manaki single disc, double disc ala untayi anamata. Andulo modatidi shovel type. Shovel type furrow openers are widely used in seed drills. There are three types of shovels in use. They are reversible shovel, single point shovel and spearhead shovel. ఎక్కువగా ఉపయోగించేవి ఈ షావెల్ టైప్ ఫర్రో ఓపెనర్స్. అయితే దీంట్లో ప్రధానంగా మూడు రకాలు ఉన్నాయి. రివర్సిబుల్ ఒకటి, సింగిల్ పాయింట్, స్పేర్ హెడ్ షోవెల్. షోవెల్ టైప్ ఓపెనర్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ స్టోనీ అండ్ రూట్ ఇన్ఫెస్టెడ్ ఫీల్డ్స్. ఇవి ముఖ్యంగా ఎక్కడ బాగా ఉపయోగిస్తాయంటే రాళ్లతో ఉన్న భూములు, అదేవిధంగా రూట్ ఇన్ఫెస్టెడ్ వేర్లు భాగాలు, అధికంగా స్టబుల్స్ కలిగిన భూముల్లో ఈ బాగా పనిచేస్తుంది. ద షోవెల్స్ ఆర్ బోల్టెడ్ టు ద షాంక్స్ ఎట్ దేర్ బోటమ్స్. ఇవి ఎక్కడ ఉంటాయంటే షాంక్ కమర్చబడి ఉంటాయి. బూట్స్ ఆర్ ఫిట్టెడ్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద షోవెల్స్ విత్ క్యారీ ద డెలివరీ ఎండ్స్ ఆఫ్ ద సీడ్ ట్యూబ్స్. బూట్స్ అనే భాగాలు ఈ షోవెల్స్ వెనక భాగంలో అమర్చబడి ఉంటాయి. ఒక షాంకుకి షోవెల్స్ అనేవి, షాంకు మీద షోవెల్స్ అనేవి అమర్చబడి ఉంటాయి. ఈ షోవెల్స్ కి వెనక భాగంలో మనకి బూట్స్ అనేవి ఫిట్ చేయబడి ఉంటాయి. ఈ బూట్స్ ఏంటంటే మనకి వచ్చిన విత్తనాన్ని భూమిలోకి డెలివర్ చేసే భాగాలు అనమాట, పైప్ ఎండ్స్ అనమాట. పైప్ స్టార్టింగ్ పైన సీడ్ బాక్స్ కింద మనకి సీడ్ మీటరింగ్ మెకానిజం ఉంటుంది. సీడ్ మీటరింగ్ మెకానిజం కింద సీడ్ ట్యూబ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి వచ్చిన గింజని ఈ యొక్క బూట్స్ అనే భాగం దగ్గరికి రాగానే మన భూమిలోకి విత్తనం అనేది చేరవేయబడుతుంది. ఇన్ కల్టివేటెడ్ టైప్ సీడ్ డ్రిల్స్ షోవెల్ టైప్ ఫర్రో ఓపెనర్స్ ఆర్ యూజ్డ్. ఎక్కువగా కల్టివేటెడ్ టైప్లో ఉన్న సీడ్ డ్రిల్స్లో ఈ యొక్క షోవెల్ టైప్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ షూ టైప్. ఇట్ వర్క్స్ వెల్ ఇన్ ట్రాషీ సాయిల్స్ వేర్ ద సీడ్ బెడ్స్ ఆర్ నాట్ స్మూత్లీ ప్రిపేర్డ్. ఇది ఎక్కువగా ఎక్కడంటే గడ్డితో నిండి ఉన్నటువంటి చెత్త బీడు భూములు లాంటి వాటిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంట్లో ఏంటంటే సీడ్ బెడ్స్ ఎక్కడ మెత్తగా అయితే భూమి దుక్కి చేయబడదో అట్లాంటి ప్రదేశంలో ఎక్కువగా మనం దీన్ని ఉపయోగిస్తాం. దే ఆర్ మేడ్ ఫ్రమ్ టూ ఫ్లాట్ పీసెస్ ఆఫ్ స్టీల్ వెల్డెడ్ టుగెదర్ టు ఫార్మ్ ది కట్టింగ్ ఎడ్జ్. ఇవి రెండు స్టీల్ భాగాలు ఫ్లాట్గా సమాంతరంగా ఉన్న రెండు స్టీల్ భాగాలు రెండింటిని కలిపి వెల్డింగ్ చేసిన విధంగా మనకి కనిపిస్తాయి. కటింగ్ ఎడ్జిని కలిగి ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ స్పెషల్లీ సూటెడ్ ఫర్ బ్లాక్ సాయిల్స్. నల్లరేగడి భూములకి ఇది చాలా సూటబుల్గా ఉంటుంది. బుల్లక్ డ్రామ్ త్రీ టైమ్స్ సీడ్ డ్రిల్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ షో టైప్ ఫర్రో ఓపెనర్స్. ముఖ్యంగా పశువుల చేత ఉపయోగించబడేటటువంటి మూడు టైమ్స్ కలిగినటువంటి సీడ్ డ్రిల్స్ అనేవి మూడు టైమ్స్ కలిగిన సీడ్ డ్రిల్స్ అనేవి ఈ షో టైప్ ఫర్రో ఓపెనర్స్ని ఉపయోగిస్తారు వాళ్ళు. తర్వాత డిస్క్ టైప్. దే ఆర్ టూ టైప్స్, సింగిల్ డిస్క్ ఉంటుంది, డబుల్ డిస్క్ ఉంటుంది. సింగిల్ డిస్క్ టైప్లో వచ్చేసి ఫర్రో ఓపెనర్స్ ఆర్ సూటబుల్ టు ఫీల్డ్స్ వేర్ ప్లాంట్ రెసిడ్యూస్ ఆర్ ట్రాషెస్ ఆర్ యూజ్డ్ యాజ్ మల్చెస్. సింగిల్ డిస్క్ ఎప్పుడంటే మనము పంట వ్యర్థాలని అదేవిధంగా కలుపు మొక్కల్ని పచ్చిరొట్టె ఎరువుగా ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు ఈ సింగిల్ డిస్క్ టైప్ను ఉపయోగిస్తారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ కర్వ్డ్ డిస్క్ మేడ్ ఆఫ్ హార్డ్ అండ్ స్టీల్. దీంట్లో ఒక మెలితిరిగిన భాగం లాగా ఒక కర్వ్ లాగా ఉన్నటువంటి ఒక గట్టి స్టీల్తో తయారు చేయబడిన భాగం ఉంటుంది. ఇట్ ఈస్ సెట్ అట్ ఎన్ యాంగిల్ విచ్ వైల్ వర్కింగ్ షిఫ్ట్ ద సాయిల్ టు వన్ సైడ్ మేకింగ్ ఏ స్మాల్ ఫర్రో. ఇది ఎప్పుడైతే భూమిని కట్ చేసి ముందుకు వర్క్ చేస్తున్నప్పుడు భూమిని ఒక పక్కకి చేరవేస్తుంది అన్నమాట, తిరగవేస్తుంది. సీడ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద ఫర్రోస్. ఆ యొక్క ఓపెన్ చేసిన ఫర్రోలో సీడ్స్ అనేవి పట్టడం జరుగుతుంది. ద డిస్క్ టైప్. డిస్క్ ఈస్ కెప్ట్ క్లీన్ బై టూ స్క్రాపర్స్, వన్ టూ షేప్డ్ ఎట్ ద కన్వెక్స్ సైడ్ అండ్ ద వన్ టీ షేప్డ్ ఎట్ ద కాన్కేవ్ సైడ్. ఇందులో టూ స్క్రాపర్స్ ఉంటాయి, ఒకవైపు ఏమో టీ షేప్లో ఉంటుంది, ఒకవైపు ఏమో కాన్కేవ్ సైడ్లోనేమో టీ షేప్లో ఉంటుంది, ఇంకొక వైపు ఇంకో టూ షేప్లో ఉండి ఇవి భూమిని కట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇవి వర్క్స్ వెల్ ఇన్ స్టిక్కీ సాయిల్స్ ఆల్సో, బట్ ద డిస్క్స్ ఆర్ కాస్ట్లీ అండ్ మెయింటెనెన్స్ ఈస్ బిట్ డిఫికల్ట్. ఇందులో గట్టి నేలల్లో కూడా ఇది బురద నేలల్లో కానీ బంకమట్టి నేలల్లో కూడా ఇది బాగా పనిచేస్తుంది. కానీ ఇందులో ఉన్న నష్టం ఏంటంటే డిస్క్స్ అనేవి చాలా కాస్ట్లీ, మెటీరియల్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వాటిని మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డబుల్ డిస్క్ టైప్. ఇన్ డబుల్ డిస్క్ ఫర్రో ఓపెనర్ దేర్ ఆర్ టూ ఫ్లాట్ డిస్క్ సెట్ ఎట్ యాంగిల్ టు ఈచ్ అదర్. ఇంతకుముందు దాంట్లో మనకు సింగిల్ డిస్క్ ఉంటుంది, ఇక్కడ రెండు డిస్క్లు అమర్చబడి ఉంటాయి. ద డిస్క్స్ ఓపెన్ ఏ క్లీన్ ఫర్రో అండ్ లీవ్ ఏ స్మాల్ రిడ్జ్ ఇన్ ద సెంటర్. ద సీడ్స్ ఆర్ డ్రాప్డ్ బిట్వీన్ ద టూ డిస్క్స్ ప్రొవైడింగ్ మోర్ అక్యురేట్ ప్లేస్మెంట్స్. ఇప్పుడు సీడ్స్ అనేవి రెండు డిస్క్లు చేసిన వరుసల మధ్యలో విత్తనాలు అనేవి డ్రాప్ అవుతూ ఉంటాయన్నమాట. ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ ట్రాషీ ల్యాండ్స్, ఏదైతే గడ్డి భూములకి ఇది బాగా పనిచేస్తుంది. సీడ్ డ్రిల్స్ ఆపరేటెడ్ ఎట్ హై స్పీడ్స్ యూజువల్లీ యూజ్ దిస్ టైప్ ఆఫ్ ఫర్రో ఓపెనర్స్. ఎక్కువ వేగంతో ఉపయోగించే సీడ్ డ్రిల్స్కి ఈ యొక్క టైప్ ఆఫ్ ఫర్రో ఓపెనర్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ సీడ్ ట్యూబ్స్. సీడ్ ట్యూబ్స్ ఆర్ ప్రొవైడెడ్ ఎట్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద ఫీడ్ కప్స్. ఏ అయితే సీడ్ కప్స్ కింద ఉండే భాగం మనకి సీడ్ ట్యూబ్. దే కండక్ట్ సీడ్స్ ఫ్రమ్
feeds the feed cups to the furrow lines through suitable boots and furrow openers. Polypropylene, rubber and steel tubes are used as seed tubes. ఇవేంటి ఫీడింగ్ కప్స్ నుండి ఫర్రో లైన్స్ వరకు విత్తనాలను చేరవేసే వాటిని మనం సీ ట్యూబ్స్ అని అంటాము. ఇవి ఫర్రో ఓపెనర్స్లోకి ఇసు ట్యూబ్స్ అనేవి రకరకాలుగా తయారు చేయబడి ఉంటాయి. పాలిప్రొపైలిన్తో కానీ రబ్బర్తో కానీ అదేవిధంగా స్టీల్ ట్యూబ్స్ కూడా కొన్ని అంతరాల్లో అమర్చబడి ఉంటాయి. మినిమం డయామీటర్ ఆఫ్ సీడ్ అండ్ ఫర్టిలైజర్ ట్యూబ్ ఈస్ 25 mm. అంటే వాటి యొక్క వెడల్పు సీ ట్యూబ్ ఎంత వెడల్పు ఉంటుంది అంటే 25 mm వెడల్పు ఉంటుంది. బూట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ సోయింగ్ ఎక్విప్మెంట్ విచ్ రిసీవ్స్ ద సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ ఫ్రమ్ ద సీడ్ ట్యూబ్ అండ్ డెలివర్స్ టు ద ఫర్రో. బూట్ అనే భాగం ఇందాక మనం చెప్పుకున్నాం, మనకి ఫర్రో ఓపెనర్స్ కి పైన ఉన్నటువంటి బాటమ్ బటన్ అంటే వెనక వైపున అమర్చబడి ఉంటుంది బూట్ అనేది. ఇది వచ్చిన విత్తనాన్ని భూమిలోకి చేరవేస్తుంది అన్నాం కదా. ఇది సీడ్ ట్యూబ్ నుంచి విత్తనాన్ని కానీ ఎరువును కానీ సేకరించి భూమిలోకి మనం చేసిన ఆ వరుసల్లో పడే విధంగా చేసే ఒక భాగం అన్నమాట. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ ఆర్ మైల్డ్ స్టీల్. ఇది కూడా ఇనుముతో కానీ స్టీల్తో కానీ తయారు చేయబడి ఉంటుంది. టైప్స్ ఆఫ్ ఫర్రో క్లోజర్స్. ఫర్రో ఓపెన్ చేసాం, విత్తనాలు వేసిన తర్వాత లాస్ట్ది మనకి ఫర్రో క్లోజర్, దాన్ని లైన్స్ని క్లోజ్ చేసే విభాగాలు. డ్రాగ్ చైన్ టైపు, డ్రాగ్ బార్స్, స్క్రాపర్ బ్లేడ్స్, స్టీల్ ప్రెస్ వీల్స్, జీరో ప్రెషర్ న్యూమాటిక్ ప్రెస్ వీల్స్, డిస్క్ హిల్లర్స్ అండ్ వేరియస్ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆర్ యూజ్డ్ యాజ్ ఫర్రో క్లోజర్స్. ఇవి రకరకాలుగా ఉంటాయి. మనం తీసుకున్న మెటీరియల్ యంత్రం యొక్క భాగాలను బట్టి ఈ యొక్క ఫర్రో క్లోజర్స్ కూడా డిఫరెంట్ టైప్స్గా మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి మనకి యూనిట్ 3లోనే పార్ట్ 4 సెకండరీ టిల్లేజ్ ఇంప్లిమెంట్స్, రోటావీటరు, ఫర్టిలైజర్ కమ్ సీడ్రిల్లు, ప్యాడీ డ్రమ్ సీడరు, కంబైండ్ హార్వెస్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 3 మనకి ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనము యూనిట్ 4ని, యూనిట్ 4 వచ్చేసి క్రాపింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకుందాము. ఇప్పుడు మనకి ఇందులో వచ్చే ముఖ్యమైన క్వశ్చన్స్ ఏంటంటే, రైట్ అబౌట్ కంబైండ్ హార్వెస్టర్, పంట కోత పరికరం గురించి రాయండి. రైట్ అబౌట్ ప్యాడీ డైరెక్ట్ సీడింగ్ డ్రైవ్, వరి నాటే యంత్రం గురించి రాయండి. అదేవిధంగా రైట్ అబౌట్ రోటావీటర్, రోటావీటర్ గురించి రాయండి. ఇవి మనకి 2 marks క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి వచ్చే మనకి 6 marks క్వశ్చన్ వచ్చేసి రైట్ అబౌట్ ఫర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్, ఎరువులు మరియు విత్తనాలు వేసే పరికరం గురించి వివరించండి. పట సహాయంతో వివరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడికి మనకి యూనిట్ 3 కంప్లీట్ అయిపోయింది. హోప్ యు ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.